నమస్కారం గురుగారు నమస్తే గురుగారు మీ ఇష్ట ఇష్టదైవం ఆ మీరు మీరెందుకు కొలుస్తుంటారు ఇష్టదైవం అనేటటువంటిది ఇది సౌరపీఠాధిపతిని నేను అందుకు సూర్య ఆరాధన అనేది చేస్తూ ఉంటాం ఇది తరతరాలుగా గృహస్థాశ్రమంలో ఈ ధర్మాన్ని స్వీకరించి మా తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఇది పరంపరాగతమైనటువంటి ఆరాధన ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడు ఇటు సైంటిఫిక్గా అటు సైంటిఫిక్గా కూడా రెండిటికి సరిపోయేటటువంటి తత్వం కలిగినటువంటి ఏకైక శక్తి స్వరూపం సూర్యభగవానుడు సూర్యుడు అనాది అంటే సృష్టి ఆరంభం ముందే ఆయన ఆయనతోటే ప్రారంభమైంది సృష్టి అలాగే సృష్టి అంతం వరకు ఆయన ఉండేవాడు కాబట్టి ఇక దేవుడు అనేవాడు మీ దేవుణ్ణి చూపించగలరా వాళ్ళకి సమాధానం మా దేవుడు ఎప్పుడూ కనపడతాడు వాస్యం ఇదం సర్వం యత్కించే జగత్యాం జగత్ ఈ జగత్తులో మీరు ఎక్కడికి వెళ్ళినా హిమాలయాల అంచులకు వెళ్ళినా భూమండలం మీద ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు కనపడతాడు నేను చూపించగలను మిగతా వాళ్ళ దేవుళ్ళు కనపడతారా అంటే వారిని అడిగి తెలుసుకోవాలి అందుకు ప్రత్యక్ష నారాయణుడు అందరికీ వెలుగునిచ్చేవాడు అందరికీ దారి చూపించేవాడు అలాగే అందరి పుట్టుకకి కారణమయ్యేటటువంటి వాడు ఈ భూమండలం మీద సకల చరాచర జీవరాశులకి ఆయనే ఆధారమై సస్యాన్ని అందించి పోషించేవాడు అలాగే సస్యాలన్నిటికీ కూడా జీవశక్తినిచ్చేటటువంటి వాడు భగవానుడు అలాగే ఈ సృష్టిలో ఏదైనా తన జీవితాన్ని చాలించాలంటే తిరిగి ఆయనలో కలుపుకునేటువంటి శక్తి కూడా సూర్యభగవానుదే అందుచేత అలాంటి సూర్యభగవానుడు బయటంతా కనపడతాడు లోపల అంతర్యామిగా ఉండి మనలో ఉండి శక్తి స్వరూపుడై మనల్ని నడిపించేటువంటి శక్తి సూర్యభగవానుడే కాబట్టి ఆ సౌర ఆరాధన ఈ సూర్య ఉపాసన అనేది ఆది కాలం నుంచి ఉన్నది దేవతలు అందరూ కూడా సూర్యభగవాన్నే ఆరాధించేవారు రాముడు కృష్ణుడు ఎంతమంది దేవతలు మీరు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా సూర్యభగవాన్ని ఆరాధించి ఇంద్రాది దేవతలు కూడా సూర్యభగవాన్ని ఆరాధించి ఆ శక్తులు పొందారు కాబట్టి వారు దేవతలు అయ్యారు కాబట్టి దేవతలకే దేవదేవుడు సూర్యభగవానుడు కాబట్టి అలాంటి సౌరపీఠానికి అధిపతిని నేను సూర్యభగవాన్ని ఆరాధిస్తున్నాను గురుగారు మీ ఇష్టదైవాన్ని సూర్యుడిని ఆరాధిస్తున్నారు కదా మీ జీవిత లక్ష్యం ఏంటి నా జీవిత లక్ష్యం నా జీవిత లక్ష్యం అనేది నిర్దేశించబడి జన్మ తీసుకుంటూ జరుగుతుంటుంది ప్రతి ఒక్కరికి ఒక జీవిత లక్ష్యం ఉంటుంది ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాన్ని తాను తెలుసుకోలేకపోవడం వలన ఈ యొక్క ఒత్తిడికి గురై తన లక్ష్యాన్ని చేరుకోలేక సతమతమవుతూ దుఃఖభూ ఇష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు రోజు కానీ మా పుట్టుక పూర్వమే మా నాన్నగారు మా తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు ఆయన పుట్టుక పూర్వమే మనలో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయ సంస్కృతుల్ని ఆలంబనంగా చేసుకుని వేద వేద ఉపనిషత్తుల యొక్క సారాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి పుట్టేటువంటి సంతానాన్ని కూడా ముందే ఊహించి ఫలానా తిథి ఫలానా నక్షత్రంలో పుట్టింపజేసుకునేటటువంటి శక్తి మన సనాతన ఉన్నది ఆచరణ చేసే ఉన్నది వాళ్ళకి తెలుసు అంచేతే మమ్మల్ని పుట్టుక పూర్వమే ఒక ఆత్మని ఎలా వాళ్ళు ఈ శరీరంలో ప్రవేశపెట్టాలి అనేటువంటి ఒక నిర్దేశకత్వాన్ని కలిగి ఒక శాస్త్ర విషయాన్ని తెలిసినటువంటి వారు కాబట్టి వేదోపనిషత్తుల సారం తెలిసినటువంటి వారు కాబట్టి సనాతన సాంప్రదాయ ఆచార పద్ధతులను విధి విధానాలను తెలుసుకున్నవారు కాబట్టి మమ్మల్ని పుట్టించేటప్పుడే దీనికోసం ఈ లక్ష్యం అని నిర్దేశించబడి పుట్టించ పుట్టించడం జరిగింది అలాగే అలాగే మా లక్ష్యం ఏమిటి అంటే మా లక్ష్యం చాలామందికి మానవ జీవిత లక్ష్యం ఏంటంటే మోక్షం అంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండేజెస్ చాలామంది అనుకుంటారు మోక్షం అంటే ఈ శరీరం వదిలిన తర్వాత ఎక్కడికో వెళ్తామని అది కాదు మోక్షం అంటే ఏ బాధ మిమ్మల్ని బంధించకుండా జీవించడం కూడా మోక్షం ఏ ఏ దుఃఖం మిమ్మల్ని బాధించకూడదు అయితే దుఃఖాలు ఉండవా అంటే దుఃఖాలు మానవ జన్మ ఎత్తినటువంటి రాముడికి ఉన్నది కృష్ణుడికి ఉన్నది అందరికీ ఉన్నది మానవ శరీరం ధారణ చేస్తే ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంటుంది ఈరోజు భౌతికంగా చూసేట పెద్దవాళ్ళు అనుకునేటువంటి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు అదాని అంబాని ఎవరికి దుఃఖం లేదు దుఃఖం లేదు అని ఎవరైనా చెప్పమండి దుఃఖం లేకపోతే మానవ జన్మ ఉండదు కాబట్టి సుఖ దుఃఖాల కలయిక మానవ జన్మ కాడు కాబట్టి మానవుడై పుట్టిన రాముడైనా కృష్ణుడైనా తప్పకుండా వారికి కూడా దుఃఖం ఉంటుంది కానీ దుఃఖాన్ని వారు అనుభవించరు దుఃఖాన్ని వాళ్ళు స్వీకరిస్తారు సుఖాన్ని ఎలా స్వీకరించి ఆనందిస్తారు దుఃఖాన్ని కూడా అలా స్వీకరించి ఆనందించగలిగితే ఈ రోజు ఉండేటువంటి రోగాలన్నీ కూడా అంటే వ్యాధులు అనే వేరు రోగాలు వేరు రోగాలు ఉండవు ప్రస్తుతానికి స్ట్రెస్ రిలేటెడ్ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఈ రోజు ఉన్నటువంటి రోగాలు గురుగారు ఇప్పుడు మీరన్నారు ఒక మాట మీ పునర్జన్మ గురించి మీకేమన్నా తెలియడం కానీ మీ గుర్తుండడం కానీ మీకు మీ గురువుగారులు కానీ ఎవరన్నా చెప్పడం అనేది జరిగిందా ఇవన్నీ కూడా తప్పకుండా తెలిసేటువంటి అవకాశం ఉంది తెలుసుకుని ఏం చేస్తాం అంటే మీరు ఆల్రెడీ సిద్ధులు యోగులు మీరు ఆల్రెడీ సాధన చేశారు కాబట్టి ఎన్నో వేల సంవత్సరాలు కొంతమంది సాధన చేసిన వాళ్ళు మీ గురువులు మీరు కొన్ని సంవత్సరాలు సాధన చేశారు కాబట్టి మీకు ఎంతో కొంత తెలుస్తుంది కదా తెలియడం అనేది తెలుసుకోవడం అనేది అవసరం ఏమిటి అంటున్నాను అవసరం లేదంటారు వద్దంటారు పూర్వ జన్మ ఇది ఆ జన్మ ఇది నేను ఈ జన్మలేదు అంటే ఒక ప్రచారానికి ఉపయోగపడుతుంది నా జన్మ ఏంటో నాకు తెలుసు నా గత జన్మ ఏంటో తెలుసు రాబోయే జన్మ కూడా తెలవచ్చు ఇది మన శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలే శరీరం మారుతుంది గాని మీరు మారడంలా ఆత్మ మాత్రం మీరు నిన్న మీరు నిన్నటి రోజున ఎక్కడున్నారు డ్రెస్ లో ఉన్నారు మీరు డ్రెస్ లో ఉన్నారు ఈ రోజున్నారు ఈ డ్రెస్ లో నిన్న డ్రెస్ ఫోటో చూడండి ఈ డ్రెస్ ఫోటో చూడండి డ్రెస్ మారిపోయింది అడ్రస్ మారింది ముఖం మాత్రం డ్రెస్ మారింది అడ్రస్ మారింది అలాగే శరీరం మారితే నిన్న ఎక్కడున్నారో గుర్తున్నట్టుగానే మీ గత జన్మ కూడా గుర్తుంటుంది నిన్నటి నిన్నటి రోజుది మీకు గుర్తుంది కదా మీరు ఏ డ్రెస్లో ఉన్నారు ఉన్నారు అనేది అలాగే మీరు ఈ మెమరీని వెనక్కి తీసుకుని వెళ్తే అంటే మీరు ఒక కెమెరాలో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు ఈ రికార్డ్ చేస్తున్నటువంటి విషయాన్ని ఇప్పుడు యథాతథంగా చూస్తే ఇప్పుడు విషయమే కనపడుతుంది దానికి బ్యాక్ వెళ్తే వెనక జరిగిన విషయం కనపడుతుంది ముందుకు వెళ్తే ముందు ఉన్నటువంటి విషయం కనపడుతుంది అలాగే భూత భవిష్యత్తుల్ని చూడగలిగేటటువంటి శక్తి ఈ ఆత్మకున్నది అంటే మీకున్నది నాకున్నది అందరికీ ఉన్నది కాకపోతే దైనందిన జీవితంలో మీరు ఏదైతే ఇంప్రెషన్ అంటే అక్వైర్డ్ నాలెడ్జ్ అంటారు మీరు వచ్చిన తర్వాత ఓ పనిలో పడిపోయారు ఒక సంస్కృతిలో పడిపోయారు ఒక ఎన్విరాన్మెంట్లో పడిపోయారు దాని గురించి ఆలోచించేటటువంటి సమయమే లేదు ఇక ప్రశాంతంగా కూర్చుని వెనక్కి ముందుకి వెళ్ళేటటువంటి సిస్టమ్ మర్చిపోయారు ప్రతి మనిషికి వెనక్కి వెళ్ళొచ్చు ముందుకు వెళ్ళొచ్చు ఎందుకంటే శరీరమే ధారణ చేస్తున్నాం కానీ మన ఆత్మకి అన్నీ తెలుసు ఆత్మని శివం శాంతం అద్వైతం చతుర్థం అన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ అని చెప్తుంది అంటే మీకు ఆత్మన్నదా ఉంది కానీ మనకు కనిపించదు మనకంటే మన ఇద్దరికి కనపడదండి మీకు సాధనలో ఉంటారు కాబట్టి మీకు కనిపించే అవకాశం చేత మీలో ఉన్న ఆత్మ మీ ఆత్మేనా మా నాలో ఉన్న ఆత్మ మీ ఆత్మ కాదు అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అందరిలో ఉన్నది ఒకటే రెండు ఆత్మలు మూడు ఆత్మలు నాలుగు ఆత్మలు లేవు చీమలో ఉన్నటువంటి ఆత్మ దోమలో ఉన్నటువంటి ఆత్మ పక్కింటి బామలో ఉన్నటువంటి ఆత్మ నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ అంతా ఒకటే ఆత్మ రెండు ఆత్మలు మూడు ఆత్మలు నాలుగు ఆత్మలు లేనే లేవు గురుగారు నేను ఒక విషయం విన్నాను రీసెంట్గా మీకు ఒక యాక్సిడెంట్ జరిగింది కాలు కట్టేపి విపరీతమైన బెడ్డు ప్రవహిస్తున్న సందర్భంలో మీరు మీ ఇంటర్నల్గా మీరు దాన్ని ఆపేయడం జరిగింది అది ఇలా సాధ్యమైంది ఇప్పుడు శరీరం వేరు నేను వేరు అనేటటువంటి ఒకనొక స్థితి మనం అనుభవించవచ్చు అది సాధన ద్వారా సాధ్యమవుతుంది అని ఎదురుగా ఉన్నటువంటి శిష్యులకి చెప్పడం ప్రవచనం చేయడం కాదు మనం చేయాల్సింది చాలామంది పాండిత్యం వస్తే ప్రవచనం అందరం చేయవచ్చు మూడు రోజులు ఒక మూడు నెలలు వదిలితే గడ్డం కూడా పెరగవచ్చు జ్ఞానం కూడా పెరగవచ్చు కానీ విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం అది ప్రయోగించి తెలుసుకోవాల్సింది అంచేత హిమాలయాల్లో ఎన్ని సంవత్సరాలు ఉండి కూడా మనం బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్నటువంటి సాధకులు కాకుండా ఉండే బోధకులు అనేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ బోధన నిమిత్తం వాళ్ళ పాండిత్యాన్ని బాగా అంటే శాస్త్రాలను అధ్యయనం చేసి వారు బాగా తెలుసుకుని చెప్పడానికి వస్తుంటారు కానీ అది చెప్పేదాన్ని జ్ఞానంగా తీసుకోవాలంటే కొంత ఏకాకీ యతచిత్తాత్మ నిరాశి రపరిగ్రహ అంటుంది భగవద్గీత మనం ఏ ఆశ లేనటువంటి ఒకనొక స్థితికి వెళ్ళి ఎవరిది పరాయి వస్తువు చిన్నది కూడా ముట్టుకున్నా సాధన ముందుకు సాగదు మీ నుంచి ఏది నేను ఆశించినా ఈ జగత్తు నుంచి ఏది ఆశించినా ఇప్పుడు మీరు ప్ర నా దగ్గరికి వచ్చారు మీరు ఇంటర్వ్యూ ఇవ్వమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు కానీ జ నేను సాధారణంగా బయటికి వచ్చేటటువంటి అవకాశం లేదు ఎక్కువగా ఎప్పుడు కూడా ఈ నలభై సంవత్సరాల్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ప్రచారంలోకి రావడం కానీ చేయలేరు కానీ ఇప్పుడు ఫాల్స్గా కొంత ప్రచారం జరుగుతుందని సిద్ధ పురుషుల ఆదేశం ప్రకారం ఇప్పుడు జనంలోకి పంపించారు కాబట్టి కొంతకాలం ఉంటాం మరలా తిరిగి వెళ్ళిపోతాం కాబట్టి అసలు విషయాన్ని చెప్పడానికని మమ్మల్ని ఇక్కడ పంపించారు కాబట్టి ఆ విషయాన్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం ఈ కాలు మిషన్ అంటే సర్కులర్ సా అంటుంటారు ఆ సాతోటి కట్ చేయడం జరిగింది అంటే జనరల్గా చిన్న సూది గుచ్చుకుంటే తెగ బాధపడుతూ ఉంటారు కదా మనిషి బాధపడడం అనేది అది శరీరానికి ఒక ఇండికేషన్ పెయిన్ అనేది నీ శరీరంలో ఏదో గుచ్చుకున్నది అని తెలియజెప్పే అలారం లాంటిది దాన్ని చూసి ఆడాల్సింది ఏం లేదు నవ్వుకోవాలి ఎందుకంటే నీ శరీరంలో ఎర్ర వచ్చిందననా ఏదో గుచ్చుకుంటుంది దాన్ని తీసేయని చెప్పడానికి అలారం మోగించింది దానికి బాధపడిపోతూ ఉంటే ఏడుస్తూ ఉంటే అది పరంపరంగా వచ్చేసింది అంటే బాధ వచ్చినప్పుడు ఏడవాలని బాధ వచ్చినప్పుడు నవ్వాలని ఎవరో పూర్వం కనుక నిర్దేశించినట్టయితే నవ్వుతూ వాళ్ళమేమో ఎక్స్ప్రెషన్ కదా అది నవ్వోక ఎక్స్ప్రెషను ఒక ఎక్స్ప్రెషన్ అర్థమైందా మనకి నవ్వితే కనుక బాధ పోతుంది అంటే నవ్వు ఉండేవాళ్ళమేమో దాని గురించి పెద్ద చర్చక్కర్లా అర్థమై ఉంటుంది రెండు ఎమోషన్స్ ఎమోషన్ యాక్షన్స్ అంటే ఒక ఎమోషన్కి ఒక ప్రతిచర్యగా నవ్వు కానీ ఏడుపు కానీ చూస్తున్నాం అయితే మనస్సు అనేది మనకి మనయేవ కారణం మనుష్యానం బంధమోక్ష మీ మనసులో మీరు ప్రతికూలం అనుకుంటే అంతా ప్రతికూలంగా కనపడుతుంది అనుకూలం అనుకుంటే ప్రతికూలం కూడా అనుకూలంగా కనపడుతుంది అందుకు యోగులు ఇది ప్రదర్శించడానికని శిష్యులు అందరూ ఉండగా ఆ మెషిన్ కట్ అయిపోతే ఏది కర్రలు కోసే తోటి కాలు కట్ చేశారు కట్ చేసిన వెంటనే రక్తం రెండుగా విడిపోయి రక్తం వస్తుంది ఆగు రక్తం అంటే ఆగిపోయింది రక్తం రాదే ఇట్స్ మైండ్ పవర్ ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్కరికి ఉంది అందరికి నీకు ఉంది అందరికీ ఉంది కానీ కొంచెం సాధన చేసి శరీరం అనేది నీవు చెబితే వినేది నీ బానిసే కానీ ఇది నువ్వు శరీరానికి బానిస కాకూడదు శరీరానికి నువ్వు బానిసైతే నువ్వు భోగి అంటారు శని శరీరాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేవాడు యోగి శరీరానికి మనసుకి అనుకూలంగా మారేవాడు భోగి కళ్ళు చూసింది కావాలంటాయి చెవులు విన్నది కావాలంటుంది నాలుగు రుచి చూసింది కావాలంటుంది వీటితో సతమతం అవుతూ అవన్నీ అందించడానికి మనిషి జీవితాన్ని వెచ్చిస్తున్నాడు కానీ యోగికి చూసింది కావాలనుకోడు నిరాశి అపరిగ్రహ ఎవరి నుంచి ఏది పొందాలనుకోడు తనకి గుప్పడు ఈ శరీరాన్ని పోషించుకోవడానికి అనింద్యమైనటువంటి భోజనం చేస్తాడు అంటే నిందలేని భోజనం మీరు వచ్చేసరికి మేము ఆ మొక్కల దగ్గర అక్కడ కూడా కష్టపడుతుంటాం ఇది ఇంత పెద్ద ప్రదేశం మన నాది కాదు నా శిష్యుడి అయినా అక్కడికి వెళ్ళి ఏదో మట్టి పని చేసి కానీ భోజనం చేయము ఇది మన పూర్వీకులు సనాతన సాంప్రదాయం ఆచరించేట ఋషులందరూ కూడా ఏదో ఒక పని చేయింది ఆ పూట భోజనం తినేవారు కాదు కానీ ఇప్పుడు అందరూ కూడా పని చేయకుండానే అన్నీ కావాలనుకుంటున్నారు కష్టపడకుండానే పొందాలనుకుంటున్నారు కానీ మన పూర్వీకులు మనం నేర్పింది భారతీయులందరికీ కూడా కష్టే ఫలి అన్నారు కష్టపడకుండా ఏదైనా పొందితే ఈ శరీరం స్వీకరించదు మీరు మీరు స్వీకరించినా ఈ శరీరం దాన్ని స్వీకరించదు అంచేతే వెయిట్ అంటుంది మీరు రావద్దు నేను కష్టపడలేదు నాకు పెట్టద్దు అప్పుడు వెయిట్ పెరగడం మొదలు పెడుతున్నాం మనం కాబట్టి కష్టపడకుండా ఏది పొందకూడదు అది కష్టపడకుండా పొందితే అది నిన్ను కష్టపెడుతుంది కాబట్టి కష్టపడితే పొందేది సుఖపెడప్పు కాలు అంటున్నారు కదా అది కమాండ్ అనేది ఇచ్చి అలాగే ఒక్కరోజు కూడా ఆ బాధని స్వీకరించకపోతే చూడండి అనస్థిషియా ఇచ్చిన వాడికి ఏ విధంగా అయితే బ్రెయిన్కి చేరదో అలాగే యోగి సమాధి స్థితి అనేటటువంటి స్థితి ఉంటుంది లోపల తన వేరు శరీరం వేరు అనేటువంటి స్థితిని రెండింటిని విడదీస్తాడు ఏ విధంగా అయితే కొబ్బరికాయ కురిడి కొబ్బరికాయ కొట్టామనుకోండి రెండు పగిలిపోతాయి కానీ కొబ్బరికాయ కురడి అయిన తర్వాత పగల కొడితే ఆ లోపల ఉన్న గుంజి ఏమవుతుంది పైన టెంక పగులుతుంది అలాగే యోగి విడివడి ఉంటాడు శరీరానికి ఆ లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం రెండు విడివడి ఉంటాయి అందు అందుకని శరీరానికి కలిగినటువంటి ఏ నొప్పి కూడా మీరు కావచ్చి ఇప్పుడైనా కూర్చోండి కైమారాధరిగా ఒక చాకు తీసుకుని కూర్చోండి ఇక్కడ నా మొఖంలో ఎలాంటి మార్పు వచ్చినా నేను యోగిని కాదు అలా అందరినీ టెస్ట్ చేసుకుంటూ పోండి యోగుల మీద ఇంటర్వ్యూలో లేకపోతే ఒక చాక్ తీసుకొచ్చి కోసి చూడండి మీరు చెప్పినట్టు నేను యాపిల్ని కోస్తే అలాగా నేను చూస్తుంటాను నన్ను కోసమే అలాగే చూస్తాను అది యోగి ప్రాక్టీసెస్ లో ఉన్నటువంటి గొప్పతనం ఇది భారతీయ సనాతన సాంప్రదాయంలో దర్శనాల్లో ఉన్నటువంటి యోగ శాస్త్రం అనేటటువంటిది పతంజలి మహర్షి అందించినటువంటి యోగ శాస్త్రాన్ని సరిగ్గా ఆలంబనంగా చేసుకుని మన సాధన చేసినట్టయితే ఏ ధనం కూడా నీకు ఉపయోగపడదు సాధనం మాత్రం ఉపయోగపడుతుంది ఈ ధనం ఇక్కడే నువ్వు ఎంత ధనం సంపాదించినా ఈ లోకంలో ఖర్చు పెట్టుకుని ఉండడానికి ఉపయోగపడుతుంది ఇక ఈ శరీరం విడిచిన తర్వాత వచ్చే దాన్ని నేను సహధనం అంటాను ఏమంటాను సహదనం సహ అంటే కూడా వచ్చే దాన్నే సాధనం అంటాను ఆ సాధనం ద్వారా ఏదైనా పొందచ్చు అంటూ లేదు శరీరం రెండుగా విడివడి అంటే లోపల నీరు అనేది ఆరిపోతే కొబ్బరి కుర్రిడి నుంచి ఏ విధంగా ఈ టెంక నుంచి విడిపోతుందో ఈ శరీరం నుంచి విడివడేటటువంటి శక్తి నేను నీరు అంటే నీవు నేను అనేటువంటి అహంకారం మమకారాలు విడిపోతేనే ఇది సాధ్యమవుతుంది ఏది శరీరం మీరు కోసిన మొక్కలైనా మీరు పెద్ద యాక్సిడెంట్ అయ్యి మొక్కలైపోయిన యోగి ఇలా కూర్చుంటాడు ఏమి ముఖంలో ఎటువంటి కవళికల్లో మార్పు రాదు ఆ విధంగా వాళ్ళకి శిష్యులకు చూపించడానికి అని ఎన్నో ప్రయోగాలు చేసాం ఒక ఇక్కడ ఎముకున్నది చూసారు ఇక్కడ చూడండి ఇక్కడ లోపల బాలు ఉంటుంది నేను హిమాలయాల్లో ఒక ఎన్నో వేల అడుగుల నుంచి కింద లోయలో పడ్డా నేను చనిపోయాను అనుకున్నాను కానీ ఎవరో పట్టుకుని కింద పెట్టినట్టు ఐస్ బెడ్ మీద పెట్టు అలా ఉన్నది కానీ ఈ చెయ్యి రావడం లేదు ఏదో రాగి తగిలింది తగిలితే నా చెయ్యి రావడం లేదు రాకపోతే లోపల ఉన్నటువంటి బాల ఏడు ముక్కలు అయిపోయింది ఏడు ముక్కలు అయిపోయింది ఆ చెయ్యి కదలడం లేదు అలాంటి సందర్భంలో తర్వాత నా శిష్యులు ఊ ఇది లోపల అయిపోయిందంటే అది తీసేయండి అన్న తీసేయిందంటే ఎనస్ తీసే అవ్వబోయారు ఎనస్ తీసే అక్కర్లేదు నేను షూట్ చేస్తుంటాను నేనే షూట్ చేస్తున్నాను ఆ ముక్కలు ఏడు ముక్కలు తీసి బయట పెట్టారు ఎలా అంటే ముఖంలో నా ముఖాన్ని నేను చూసుకున్నప్పుడు నేను ప్రచారం చేయడం కాదు నేను వాక్కులు చెప్పడం కాదు నేను దాన్ని ప్రయోగం చేసుకుని అనుభవిస్తూ ఈ బాధ నా ముఖం మీద ఉందా లేదా నేను చూసుకుంటాను కానీ నేనే షూట్ చేసుకుంటాను ఆ షూట్ చేస్తూ అది కూడా ఇప్పుడు ఉన్నది ఆ షూట్ చేసినటువంటిది కాబట్టి యోగులు అనేటటువంటి వాళ్ళ నిజమైన యోగులకి ఏంటంటే శరీరం వేరు తాను వేరుగా ఉంటుంది కొబ్బరి కురుడి కొబ్బరి టెంక ఈ టెంక లాంటి పైన ఉన్నటువంటి ఈ శరీరం లోపల ఉన్నటువంటి జీవుడు ఆత్మ అనేటువంటి వేరు వేరు అని నిరూపించడానికని ఇవన్నీ కూడా కొన్ని డాక్టర్స్ ముందు అలాగే శిష్యుల శిష్యుల ముందు వీళ్ళందరి ముందు కూడా వాళ్ళకి నమ్మకం వాళ్ళ అంటే ప్రదర్శన కోసం కాదు వాళ్ళు దర్శించినప్పుడు వాళ్ళలో కూడా ఉత్సాహం పెరిగి మనకి ఈ బాధల నుంచి విముక్తి పొందడానికి ఒక మార్గం ఉన్నదని అది సనాతన సాంప్రదాయ ఋషులందించినటువంటిదని అది భారతదేశంలో మాత్రమే ఉన్నదని తెలుసుకోవాలని అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాం మీరు చెప్తుంటే నేను మానులు రమణ మహర్షి గారిది ఒక సందర్భంలో నేను చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు కూడా అది వెళ్ళిపోతుంటే దానికి వెళ్ళాలనుంది వెళ్ళనియండి ఆయన కూడా మీలాగా ఆయనది కూడా సహజంగా అందరూ ఆయన కాలం చేసినప్పుడు జ్యోతి ఆయన నాగుల నుంచి వెళ్ళి కిల పైన కలిసిందని చెప్పేసి ఆ గిరి పైన కలిసిందని చెప్పేసి ఎన్నో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అప్పుడు చూసిన వాళ్ళు కళ్ళార చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా వెళ్తుంది మనిషి చనిపోయిన తర్వాత అని చెప్పేసి రామన మహర్షి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన తల్లి ఆయన ఒళ్ళో ఉండి చనిపోవడం అనేది కూడా ఆవు సింహం ఆయన చాలా ఉంది గురుగారు ఇప్పుడు మన హిందు సంప్రదాయం తీసుకుంటే మెయిన్ పర్టికులర్గా ఒక్క విషయాన్ని ముందు తీసుకొస్తాం భగవద్గీత మనకు దగ్గర వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి ఎన్నో రకాల రామాయణం ఉంది రకరకాలుగా ఉన్నాయి కానీ వీటన్నిటి సమ్మేళనం ఒకటే అని చెప్పేసి భగవద్గీతను ముందు ఆడు ఒక భగవద్గీతలోనే ఇన్ని ఉన్నాయంటారా ఉంటే ఇలా సమకూర్చడం జరిగింది ఈ భగవద్గీతని శ్రీకృష్ణుడు ఎందుకు దీని మీదనే చేయడం జరిగింది ఇదే భగవద్గీతను మన హిందూ సంప్రదాయానికి ప్రధానంగా భగవద్గీతనే ప్రతి ఒక్కరు చదవాలి ప్రమాణంగా స్వీకరి ప్రమాణంగా స్వీకరించాలి కోర్టులో జడ్జి అయినా సరే భగవద్గీతను ప్రమాణం చేయమని చెప్తారు ఇక్కడో కాదు బయట కంట్రీస్లో కూడా మనం చూస్తాం ఎన్నోటి ఇప్పుడు భారతదేశానికి తత్వశాస్త్రాలు ఆధారమై జీవన విధానం ఉంటుంది భారతీయులందరికీ కూడా తత్వం అంటే తత్ అంటే త్వం అంటే నీవని అర్థం తత్ అంటే ఏదైతే భగవత్ తత్వం ఉందో భగవంతుడు ఉన్నాడో అది నీలోనే ఉన్నది అని చెప్పేటటువంటిదే భారతీయ తత్వశాస్త్రాలు దేవుడు వేరే కాదు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తదేత్ అజ్ఞాన నైర్మల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్తుంది దేహం అనేది దేవాలయం అని దీని లోపల జీవుడనే దేవుడు ఉన్నాడని అజ్ఞానాన్ని వదిలితే లోపలే భగవంతుడి యొక్క దర్శనం చేయవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధమైనటువంటి బోధల ద్వారా తత్ తత్వం తత్వశాస్త్రాలు అంటారు మన అంటే తత్వం అంటే గుణం అని చెప్తుంటారు ఇది బంగారానికి ఏం గుణం ఉన్నది అంటే మెరిసే మెరుపు గుణం ఉంది అంటుంటారు ఉప్పు ఉప్పుగా ఉండడం దాని గుణం అలాగే ఒక్కొక్క దానికి ఒక గుణం గుణం అనేటటువంటి దానిలో కూడా తత్వం అనేటటువంటిది ప్రయోగించినప్పటికీ సంస్కృతంలో తత్వం అంటే ఏంటంటే అంటే అది త్వం అంటే నీవు ఇది మనకి శృతి వాక్యం మసీత అని నీవు అదే అయి ఉన్నావు ఏది అది అంటే భగవంతుడు పరమాత్మ మీరేదైనా పెట్టుకోండి అది నీవే అని చెప్పేది ఉపనిషత్ సారం వేదోపనిషత్తుల యొక్క సారం అది నీవే అయి ఉన్నావు అని చెప్తుంది అక్కడి నుంచి ప్రారంభమై శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమ దర్శనాలని ఆరు రకాల శాస్త్రాలు మన భారతదేశంలో ఈ ఆరు రకాల శాస్త్రాలు అర్థమైతే నీవు ఆత్మ అవుతావు అంటే నీవు ఆత్మవై వెలుగొందుతావు అంటే ఆత్మ అవడం అంటే ఏమిటి ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించే జగత్యాం జగత్తు జగత్తంతా వ్యాపించినటువంటి శక్తిగా మారిపోతాం నీవు ఆ కెమెరామ్యాన్ అక్కడ కూర్చున్నవాళ్ళు అందరూ కూడా ఆత్మగా మారితే అది సర్వవ్యాపం అవుతుంది ఆ సర్వాపక శక్తి ఏదైతే ఉందో అదే పరమాత్మ అదే దైవం ఆ పరమాత్మ దివ్యశక్తి ఏదైతే ఉందో అది నీలో ఉండబట్టి మనం కదులుతున్నాం కానీ మనం ఏం చేసుకుంటున్నాం దైనందిన జీవితానికి కావలసినటువంటి వాళ్ళుగా మారిపోతుంది ఒకరు కలెక్టర్గా మారుతున్నారు ఒకరు కలెక్టర్ దగ్గర ప్యూన్గా మారుతున్నారు ఇద్దరులో ఉన్నది ఒకటే ఆత్మ శక్తిని ఎవరు ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది అదిగా మారుతున్నారు కాబట్టి మనలో ఈ శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో ఆగమ దర్శనాలు ఇప్పుడు శృతి అనేది వేదం శృతి చెప్పేట వాక్కులు నిగూఢంగా ఉంటుంది రహస్యంగా ఉంటుంది సత్యం వద ధర్మం చెర అంటుంది ఏమైంది మీకు చాలామంది ఏమంటారు సత్యాన్ని ఏంటి సత్యం వద ధర్మం చెరా అంటే ఆహా మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు అనుకోలేదు మీరే చెప్పాలి సత్యం వద అంటే చాలా మందిని అడిగితే యాంకర్లని సత్యం వధించు ధర్మాన్ని చరిచే అని చెప్పారు ఈ మధ్యన ఒక మూడు ఇంటర్వ్యూల్లో సత్యం వధించమని కాదు సత్యం వదతు అంటే చెప్పమని వదతు అంటే చెప్పమని అంటే సత్యాన్నే పలుకుము సత్యమునే పలుకుము అలాగే ధర్మం చరా ధర్మమును ఆచరించుము చెప్పేది నోటితో చెప్పగలిగింది సత్యం సత్యాన్ని ఆచరించలేము ధర్మాన్ని ఆచరించాలి ఆచరించేది ధర్మము చెప్పేది సత్యము చెప్పు ఆచరించేది ధర్మాన్ని ఆచరించు ధర్మాన్ని చెప్ప చెప్పడం కాదు ధర్మం మంది చెప్తారు ఇలా నడువు అలా నడు నడవడం కాదు నడిచి చూపించినవాడు రాముడు రామాయణం వేదంలో ఉన్నటువంటి విషయాన్ని వేదం చెపుతుందంటే అది చేయదు అది చేయడానికి అక్కడ చెప్పింది ఏదో చేయడానికి క్యారెక్టరైజేషన్ చేసి ఒక డ్రామాని వేస్తే ఒక కథ రాసినటువంటి కథకుడు రాసినటువంటి కథ దాన్ని ఒక ప్లేలా చేస్తే ఒక డ్రామా చేస్తే ఒక నటుల్ని తీసుకుని వచ్చి నటింపజేస్తే ఆ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని ఆచరిస్తే అది ధర్మం అవుతుంది శాస్త్రం చెప్పింది సత్యం వద తు ఇక్కడ ఆచరణ వేదంలో ఉన్నటువంటి రహస్యమైన నిగూఢమైనటువంటి విద్య రాజగుషమైనటువంటి విషయాలని మనకి చిన్నపిల్లలకి అజ్ఞానులకి అర్థం కావాలంటే నాలుగు పాత్రలు వచ్చి నటించినాయి అనుకోండి ప్లే లెట్ ప్లే లెట్ చేశారనుకోండి ఆ ప్లే చేశారనుకోండి ఈజీగా అర్థమవుతుంది చెప్పేదానికంటే చేసి చూపిస్తే మనం వెనకాల అనుసరించే వాళ్ళు ఉంటారు అందుకని వేదంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి విషయాలని దానికి ప్రతిగా ఉపబ్రహ్మణం అంటారు రామాయణం రామాయణం దేవలోకంలో శతకోటి ప్రభస్తరం అంటారు అంటే శతకోటి అంటే నూరు కోట్ల నూరు కోట్ల శ్లోకాలతో ఉండేది రామాయణం నూరు కోట్ల శ్లోకాలతో ఉండేది శ్లోకాల అది దేవలోకం మన దగ్గర నువ్వు దేవతలు అర్థం చేసుకున్న నూరు కోట్ల శ్లోకాలను అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి రామాయణం అక్కడ నూరు కోట్లు ఉండేది తర్వాత రాముడు పదహారు సంవత్సరాల ప్రాయణంలో వాళ్ళు గురువు గారిని అడిగారు వాళ్ళు గురువు గారు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం దాన్ని వశిష్ఠ రామాయణం అంటారు వశిష్ఠ రామాయణం వశిష్ఠ రామాయణంలో వేదంలో ఉన్నటువంటి విషయాన్ని రాముడికి గురువుగారుగా చెప్పడానికని వేదంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి విషయాల్ని అందరికీ అర్థం కావాలని వేదాన్ని రామాయణంగా అందించారు రామాయణం ధర్మాచరణ చేసేటటువంటిది ధర్మాన్ని ఆచరించి చూపించేది రామాయణం అనేక ధర్మం ఎలా ఉంటుంది ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయి అన్నికి ఒక్కొక్క ధర్మాన్ని ఒక్కొక్కరు ఆచరించి చూపిస్తుంటారు అన్నమాట మీరు చెప్పినట్టు దాంట్లో జరిగింది ధర్మం యొక్క క్యారెక్టర్లు అంటే పొత్త ధర్మం శిష్య ధర్మం భ్రాతృధర్మం భతృధర్మం మిత్రధర్మం శత్రు ధర్మం అని ధర్మాలు ఇన్ని ఉంటాయి ఒక ధర్మం కాదు దాంట్లో అన్నీ ఉన్నాయి మీరు చెప్పినట్టు అన్ని మనం ఎందుకంటే రామాయణం వినడమైనా చదవడమైనా మీరు చెప్పినట్టుగా మీరు చెప్తుంటే కళ్ళకు కొన్ని కనిపిస్తున్నాయి ధర్మాచరణ చేసినప్పుడే మన కర్మ సఫలీకృతం అవుతుంది ధర్మం లేనటువంటి కర్మాచరణ అది పాపమై బంధిస్తుంది ఈరోజు లోకం అంతా రామాయణంలో ఉన్నటువంటి ధర్మాన్ని అలాగే వేదంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఈ రెండింటినీ తెలియకపోవడం వలన ఈ ప్రపంచంలో ఎంత ధనాన్ని సంపాదించినా ప్రశాంతత లేదు అది అగ్రదేశాల నుంచి ఉగ్రదేశాల వరకు కూడా అగ్రదేశాలకి బాధే ఉగ్రదేశాలకి బాదే బాధే కాబట్టి అగ్రదేశాల నుంచి ఉగ్రదేశాల దేశాల వరకు కూడా శాంతి లేదు ప్రపంచంలో శాంతి లేదు ప్రపంచంలో ఉన్నటువంటి మనకెందుకు శాంతి ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి కలిసి ప్రపంచం అవుతుంది ఏ వ్యక్తిలోనూ శాంతి లేదు ఆ శాంతికి ఉండాలంటే ఆ శాంతి తొలగాలంటే ధర్మాచరణ తన కర్మాచరణగా మారాలి అప్పుడే శాంతి ప్రతి మనిషిలోనూ లభిస్తుంది మీరు ఇందాకేదో అడిగారు ఉత్సాహంగా అందరూ ఉండాలంటే ఏం కావాలి శాంతి కావాలి శాంతి కావాలంటే ఏం చేయాలి అంటే ఏంటి పక్కింట్లో ఉండే అమ్మాయి కాదు శాంతి అంటే లేకపోతే మాల్లో దొరికేది కాదు ప్రపంచ సభల్లో దొరికేది కాదు యుఎన్విలో ఓ మీటింగులు పెడుతుంటే ప్రపంచ శాంతి రాదు ప్రపంచ శాంతిని నిలపాలని పాపం శాస్త్రవేత్తలు అందరూ కూడా అణ్వస్త్రాలు కనిపెట్టారు ఏంటి అణ్వస్త్రాలు అణ్వస్త్రాలతో ప్రపంచం శాంతిగా ఉంచుతారట అన్న వస్త్రాలు లేవు చాలా దేశాలకి అణ్వస్త్రాలు ఎందుకు ముందు అన్నవస్త్ర అన్నం వస్త్రం ఇవ్వు కాబట్టి అణ్వస్త్రాలతో ప్రపంచ శాంతి రాదు అన్న అందించడం నేర్చుకోండి పాలకులారా పాలకులందరూ కూడా ప్రజలకి అన్వ అన్నం వస్త్రం అందించండి రోటీ కపడ వర్ మక్క అని అన్నారు కాబట్టి మీరు పెద్ద పెద్ద బెడ్రూములతో ఇల్లు కడతారా లేదా అది కాదు కావలసింది కనీస అవసరాలనే అన్నము వస్త్రము అందించడం పాలకుల యొక్క విధి కాబట్టి ప్రపంచ పాలకులారా ప్రపంచ శాంతికి అనుభవ ఖర్చు పెట్టే ఖర్చుని కొన్ని దేశాలకి భోజనం పెట్టేటటువంటి విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రపంచ శాంతికి కావాల్సింది అన్వస్త్రాలు కాదు అన్న వస్త్రాలని తెలుసుకుని పాలకులు చక్కగా పరిపాలించినట్టయితే కొంతవరకు ప్రజలకి శాంతి లభిస్తుంది అయితే శాంతికి కావాలంటున్నారు శాంతి ఏంటి ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు ఆల్రెడీ శాంతి అంటే మనిషికి అన్న వస్త్రాలు కావాలి ముందు అది దొరికితే శాంతి అనేది ఆటోమేటిక్గా దొరుకుతుంది ఇది శాంతి ధర్మాచరణ వలన కలిగేటటువంటి ధర్మం అంటే ఏంటి అదేదో పుస్తకంలో ఉండే పదార్థం కాదు లేకపోతే భారతీయ తత్వశాస్త్రాలు ఉండేటువంటి బ్రహ్మ పదార్థం కాదు అర్థం చేసుకుంటే బ్రహ్మ పదార్థం కూడా అర్థమవుతుంది మీకు అంటే అర్థం అంటే మీకు ఉపయోగపడుతుంది అని ఇప్పుడు వేదంలో ఉన్నటువంటి విషయాల్ని సామాన్య జనులకి అర్థం కావడం కోసమని ఆ వేదంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఎలా ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని మనకి కొన్ని పాత్రల ద్వారా రామాయణం మహాభారతం రామాయణం అనేటటువంటి ఒక రాముడు సీత లక్ష్మణుడు లక్ష్మణ భరత శత్రుఘ్నులు అక్కడ రావణుడు రామకథ సీత కథ రావణవధ ఇది రామాయణం ఆత్మకథ పరమాత్మ కథ మనోవధ ఇది వేదం రహస్యం వేదం మనకి చెప్పేది పరమాత్మ ఆత్మ అక్కడ మనో మనస్సు ఇది యోగ శాస్త్రంలో మనోవధ జరిగితే ఆ సీత అనేటటువంటి జీవుడు రాముడు అనేటటువంటి పరమాత్మలో ఐక్యం చెందుతాడు ఇది యోగం రహస్యం ఇది ఆ రహస్యాన్ని చెప్పడానికి ఈ రామాయణం వచ్చింది అంటే మన శరీరం అనే లంకలో లంక శరీరం ఆత్మ అనే సీతని దాచివేసి మనసు అనే రావండు దశేంద్రియములనే దశకంఠములతో పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియాలు ఇవే దశకంఠాలు మనకి అంటే కన్నోడు చూస్తుంది చివడం ఉంటుంది లోపల మనసుకి చేరవేస్తుంది చేరవేసి మనసు ఆర్డర్తోటి ఇవన్నీ అనుభవిస్తుంటాయి అందుకు పరాయ సొమ్మును తీసుకుని వచ్చి లోపల పెట్టుకుని అనుభవించాలనుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు రావండి ఆ రావణ వధ జరగాలి లంక అనే దానిలో దాచిపడ్డది ఈ లంక అనేటువంటిది ఎక్కడుందంటే సముద్రం మధ్యలో ఉంది ఈ సముద్రం అంటే సంసారం అనేది సాగరం సాగరం మధ్యలో ఉన్నటువంటి ఆ రావణ్ణి వాడు కనపడ్డు ఎందుకంటే సప్త ప్రాకార నిర్మితమైనటువంటి లంక నగరంలో ఉన్నాడు వాడు ఎవరు చూడలేరు వాడిని కాబట్టి ఈ సప్త ప్రాకారం అంటే సెవెన్ లేయర్స్ ఆఫ్ స్కిన్ ఈ అనుకున్నది దాని లోపల ఉన్నటువంటి రాముడు ఆ రావణుడు రావ ఇతీతి రావణ అంటే ఎదుటివాడిని ఏడిపించి తాను ఆనందించేవాడు ఎత్ర రమంతే అంటే రమంతే అంటే ఎక్కడ రమ అంటే ఆనందాన్ని ఎదుటివారిలో ఆనందాన్ని చూసి తాను ఆనందించేవాడు రాముడు ఎదుటివాడిని ఎదుటివాడిలో ఏడుస్తూ ఉంటే ఎదుటివాడు బాధపడుతుంటే ఆనందించేవాడు రాముడు అవి సమాజంలో ఎవరైనా సరే ఉంటే వాళ్ళు రావణుడు అంటే సమాజంలో ఎదుటివారి బాధను చూసి ఆనందించే వాళ్ళందరూ రావణులే రావయతీతీత రావణ ఎదుటివారి దుఃఖాన్ని చూసి తాను ఆనందించేవాడు ఎదటివారిని దుఃఖ పెట్టి వారిని ఆ దుఃఖాన్ని చూసి తాను పక్కపక్క నవ్వుకుంటూ ఆనందించి జీవించేవాడు రాముడు రాముడు అంటే ఎదుటివారి బాధలకు చెలించిపోయి వారికి ఆనందాన్ని చూసి వారిలో ఆనందాన్ని పెంపొందించేసి వారి బాధలను తెచ్చి వాళ్ళలో ఆనందాన్ని చూస్తూ తాను ఆనందించేవాడు రాముడు ఇది మీలో ఉంటే మీరు రాముడు అది మీలో ఉంటే మీరు రాముడు కాబట్టి లోపల ఉన్నటువంటి ఈ శరీరంలో నీవు ప్రయాణం చేయడానికి అంత ప్రయాణం చేయడానికి చెప్పేటటువంటివే తత్వశాస్త్రాలు శృతి ఆ శృతి నుంచి నీకు బాగా అర్థం కావడం కోసమని సాక్షాత్తు శ్రీమన్నారాయణే హీరోగా వచ్చి అంటే నాయకుడుగా వచ్చి మరి ప్ర ఆ పక్కనుండేటటువంటి ఆ హీరోయిన్ అంటారు నాయిక నాయకని మరం కోకల్ లెవెన్లో పెడితే బాగోదని ఆ నిజంగానే ఆ పక్కనుండేటువంటి భార్యనే నాయకగా తీసుకొచ్చి మరి ఆ వెళ్ళను ఎక్కడి నుంచో బొంబాయి నుంచో అక్కడి నుంచో తెస్తే నిజంగా ఆ బిహేవియర్ మారిపోతుంది మన 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 హీరోయిన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు కిడ్నాప్ చేయరా అంటే తీసుకుపోయి బొంబాయిలో ఉంచేసుకున్నారు అనుకోండి ప్రమాదం కదా అని చేతి ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు అక్కడి నుంచే విలన్ తెచ్చుకున్నారు ఎక్కడి నుంచి ఆ వైకుంఠం నుంచి విజయులని ఇద్దరినీ ఆ గేట్ కేపర్ వస్తుంది అనమాట వాడు పార్షదులు అంటారు అంటే ఇటొకడు ఒకటొకడు నుంచి ఉంటారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే ఇటు ఒకడు ఇటు ఒకడు నుంచుడు కథ పట్టుకుని వాళ్ళు ఇద్దరినీ తెచ్చుకున్నారు అనమాట అమ్మగారు వెళ్ళేటప్పుడు శాల్యూట్ చేస్తారు గేట్ మ్యాన్ వీడైతే మర్యాదగా ఉంటాడు క్యారెక్టర్లో ఉన్నా సరే మర్చిపోడు అని అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటారని వాళ్ళనే తెచ్చుకున్నాడు రామణుడు కుంభకరణలా తెచ్చుకుని ఈ పాత్రలు నటించారు అన్నమాట ఈ నటించి దాంట్లో ఎవరెవరు ఏ ధర్మాన్ని ఎలా ఆచరించాలి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయితేనే ఆ పాత్రని అలా ఆచరించగలడు కాబట్టి అక్కడి నుంచే వచ్చినటువంటి వారు మరి మిగతా వాళ్ళందరూ వానరులందరూ ఎవరంటే దేవతలు దేవతలు అందరూ కోతుల వేషంలో వచ్చి ఆ పాత్రలన్నీ నటించారు వేరే వాళ్ళు నటించలేరు అంత అంత అలా నటించలేరు కాబట్టి ఒక్కొక్క రామాయణం గురించే చెప్పాలంటే ఒక వంద ఎపిసోడ్లు చెప్పగలం ఏంటి శరీరంలో శరీరంలో చూపిస్తాం బయట కాదు అది యోగ శాస్త్రం అన్నమాట యోగ రహస్యాల్ని బయట మనకు ఆచరణ రూపంలోకి అవి కథల రూపంలోకి తీసుకొచ్చారు కథలే చెప్పుకుంటూ పోతున్నాం దానిలో రహస్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకుంటున్నా కానీ మన పూర్వీకులు మనకు అందించింది నీలోకి నీవు ప్రయాణం చేయడానికి రామాయణం నిన్ను రాముడుగా తయారు చేయడానికి అంతేగాని రామాయణానికి పూజ చేయడానికి కాదు రామాయణంలో రాముడికి పూజ చేయడానికి కాదు రాముడు దేవుడు చేయడానికి రాముడు రాల నిన్ను రాముడు చేయడానికి రమ అంటే ఆనందం రమ అంటే సీత సీత అయినంగా కలిగింది రామాయణం రాముడు అయినంగా కలిగింది రామాయణం కాదు రమని అయనంగా కలిగింది సీత చుట్టూ జరిగేటువంటి కథ హీరో ఓరియంటెడ్ కాదు ఇది హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీ ఆవిడ బంధించబడింది కాబట్టి రాముడు యుద్ధం చేయాల్సి వచ్చింది నీలో ఆత్మ బంధించబడింది కాబట్టి ఈ జనన మరణ చక్రం అనే యుద్ధం చేస్తున్నాడు పునరపి జననం పునరపి మరణం అంటే నువ్వు చేస్తున్న యుద్ధం ఎవరితోటి నీలో ఉన్నటువంటి బంధించబడినటువంటి నీ ఆత్మని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాను అది తెలియజెప్పడానికి వచ్చిందే వేదం అది తెలియడం లేదని సులభతరం చేసి ఉపబ్రహ్మణము అంటారు రామాయణ అంటే దానికి ప్రతిగా ఇది ఆచరించు రామ విగ్రహవాన్ ధర్మ అంట రాముడు సాక్షాత్తు ధర్మానికి రూపం ధారణ చేస్తే ఇలా ఉంటుంది చూడండి మన సనాతన ధర్మంలో రామాయణం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం కానీ ఆనాడు రామరాజ్యం ఎందుకు రావాలంటామంటే రాముడు ముందు ఇప్పుడు పాలకులందరూ ఏంటి దేని మీద టార్గెట్ చేస్తారు సింహాసనం సీటు కావాలి ముఖ్యమంత్రి సీటు ప్రధానమంత్రి సీటు దాన్ని హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని ప్రధానమంత్రి అవ్వాలని ఒకడు ఇంకొక జాతిని అడ్డు పెట్టుకుని ఒకడు సీటు సంపాదించారు కానీ అన్ని జాతుల్ని కలిపిన తర్వాత అన్ని జాతులు సౌఖ్యం చూసిన తర్వాత అడవిలో ఉన్నటువంటి వానర్లు కోతులు ఎలా ఉన్నాయి పక్షులు ఎలా ఉన్నాయి చెరువులు ఎలా ఉన్నాయి చెట్లు ఎలా ఉన్నాయి అన్ని సుఖంగా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత రాముడు వనవాసం చేసి పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చి కూర్చున్నాడు సీట్లో అక్కడ గుహుడు బోయివాడు ఎలా ఉన్నాడు అందరూ సుఖంగా ఉన్నారా వాళ్ళ బాధలు ఉన్నాయి రాక్షసుల చేత బాధించబడుతున్నారు మున్లు అందరి బాధలు తీర్చేసిన తర్వాత వచ్చి సీట్లో కూర్చున్నాడు పదివేల సంవత్సరాలు పరిపాలన చేశాడు శ్రీరామచంద్రుడు మనోళ్ళు సమస్యలు అలాగే ఉంటాయి సీట్లో మాత్రం కూర్చోవాలనుకుంటారు ముందు సమస్యలు తీర్చిన తర్వాత నీవు ఆసనంలో కూర్చోవాలి లేకపోతే శాసనాలు పనిచేయం అందుకు ఎన్ని శాసనాలు చేసినా ప్రజలు ఆనందంగా సుఖశాంతులతో ఉండడానికి కానీ నువ్వు పాలనలో అందుకే రామచంద్రుడు పదివేల సంవత్సరాలు ఉపాసన చేసే నేను పాలనని అంటాడు ఏమంటాడు ఉపాసన ఉపాన ఉపాసన చేశాను ఈ పదం ప్రపంచంలో ఎవరు వాడలేదు ఎవరు కూడా చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నా ఉపాసన చేశాను ఉపాసన అంటే ఏమిటి దైవానికి చేసే సేవగా భావన చేశాను దైవ సేవ ప్రజాసేవ కూడా కాదు దేవుడికి చేసేటప్పుడు ఉపాసన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం ఉపవాస దీక్ష చేసుకుంటాం ముందు ఒక రోజు ఉపవాసం చేస్తాం శుభ్రంగా స్నాన స్నానాపానాదులు చేస్తాం ధ్యానాదులు చేస్తుంటాం మనం మౌనంలో ఉంటాం తర్వాత ఆ పూజ చేస్తాం ఆ పూజ అయిపోయిన తర్వాత వ్రతం అయిన తర్వాత కూడా ఒకరోజు అంటే అన్నిటినీ త్యాగం చేసి మనం ఆ భగవంతుడి సేవ చేయడానికి ఇప్పుడు అన్ని ఆస్తులు పోగు చేసుకున్నానికే కొంతమంది పాలకులు ఈ పదవుల్లోకి వస్తున్నారు అందుచేత రామారాజ్యం అంటే రాముడు ఉపాసన చేశాడు కాబట్టి పాలకులందరూ కూడా ఉపాసనని తెలుసుకోండి ఈ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే నీ సీటు బాగుంటుంది నువ్వు కూర్చోగలుగుతావు ఆసనం శాసనం కోసం కాదు శాసించడం కోసం కాదు ఆశించడం కోసం కాదు కాబట్టి పాలకులారా రాముడి యొక్క రామాయణాన్ని ఒకసారి తెలుసుకోండి కర్మాచరణ ఎలా ఉండాలో ధర్మాచరణ ఎలా ఉండాలో సద్గురువులను ఆశ్రయించి పాలకులు తెలుసుకున్నప్పుడే ఈ ప్రపంచానికి శాంతి వస్తుంది అలాంటి శాంతి సందేశాన్ని ఇవ్వాలంటే భారతీయ తత్వశాస్త్రాలే సమాధానం చెప్తాయి కాబట్టి రామాయణం ప్రతి ఒక్కరి జీవితంలో ఆదర్శంగా తీసుకుని ఆ రామాయణాన్ని ఆచరించినట్టయితే ధర్మాచరణ అంటే తెలుస్తుంది ప్రతి కుటుంబంలో శాంతి కావాలంటే రామాయణం కావాలి ప్రతి వ్యక్తిగతమైన జీవితంలో శాంతి కావాలంటే రామాయణం కావాలి ప్రతి రాష్ట్రంలోనూ శాంతి కావాలంటే ఆ పాలకుడు రామాయణం తెలవాలి ప్రతి దేశంలోనూ శాంతి కావాలంటే ఆ దేశ అధినేతకి రామాయణం తెలవాలి రామాయణం రామాయణం తెలియలేదంటే రామాయణంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ తెలిసినట్టయితే ప్రతి వ్యక్తిగత జీవితంలోనూ శాంతి వస్తుంది ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆత్మ బంధించబడింది సీత బంధించబడింది దశకంఠుడైనటువంటి వాడు మనస్సు అందుకే మనోవాద చేయాలి ఆ మనోవాద చేసేటటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అది యోగశాస్త్రం యోగ శాస్త్రం అంటే దర్శనాలని షడ్ దర్శనాలని ఆరున్నాయి మనకి ఆరు దర్శనాల్లో యోగ దర్శనం ఆ యోగ దర్శనం ద్వారా సాధన చేసే లోపలికి ప్రయాణం చేసేటటువంటి టెక్నిక్స్ దాంట్లో ఉంటాయి శరీరం లోపలికి ఎలా వెళ్ళాలి శరీరంతో బయటకు వెళుతున్నాం కాబట్టి అశాంతి ఈ శరీరాన్ని సాధనం కింద ఉపయోగించుకోవాలి శరీర మాధ్యం కలు ధర్మ సాధన శరీరం అనేది నీవు ధర్మాన్ని ఆచరించడానికి ఒక సాధనం ఇప్పుడు మీరు ఇక్కడ రావడానికి కారు ఎలా ఉపయోగపడిందో మీరు లోపలికి వెళ్ళడానికి ఈ శరీరం ఉపయోగపడుతుంది నీ లోపలికి నువ్వు వెళ్ళడానికి శరీరం అనేది సుఖం స్థిరం ఆసనం ఈ ఆసనంలో కూర్చుంటే నీకు ఏమవుతుందంటే న్యూరో సిస్టమ్ అంతా కూడా కరెక్షన్ అవుతుంది ఒంగిపోయామనుకోండి సమం కాయం శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాశనా అవలోకయం అంటుంది ఇలా కూర్చున్నప్పుడు మీలో ఏమవుతుందంటే శక్తి జాగ్రత్త సమం కాయం శిరోగ్రీవం ధారి ముందు కొంగినా వెనక్కి వంగినా పక్క మీకు శరీరం పనిచేయదు అది పక్కదారి పట్టేస్తుంది వాంచల వైపు ఆశల వైపు కోరికల వైపు వెళ్తుంది అందుకే యోగి ఎప్పుడూ కూడా స్థిరాసనలోకి వచ్చింది చెలే వాతే చలే చిత్తే అంటాడు శరీరం చెలిస్తే వాతం చెలిస్తుంది ఉచ్ఛ్వాస విశ్వాసం చెల్లిస్తుంది ఉచ్ఛ్వాస నిశ్వాస చెలిస్తే మనస్సు చలిస్తుంది మనస్సు చెలిస్తే మనిషి పోతాడు కాబట్టి అద్భుతమైనటువంటి రహస్యాన్ని మన శాస్త్రాలు మన సనాతన భారతీయత అందిస్తే ఆ భారతీయతని మర్చిపోయి భారమైనటువంటి జీవతాలు గడుపుతూ ఉంటాయి శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు ఇతిహాసాల్లోకి చేరినది రామాయణం ఇతిహాసాలు మూడు మనకున్నాయి ప్రధానమైనటువంటి మహాభారతం రామాయణం వశిష్ట రామాయణం ఇవి ముఖ్యమైనటువంటి ఓకే ఈ మూడు హరివంశము నాలుగు ఇవి ఇతిహాసాల్లో చేరినటువంటివి శృతి స్మృతి పురాణాలు పురాణాలు పద్దెనిమిది పద్దెనిమిదికి పురాణాలు పద్దెనిమిది ఇంకా ఎన్నో పురాణాలు కానీ ముఖ్యమైనటువంటి మీకు శృతిలో ఉన్నటువంటి వాక్యాలని సులభతరం చేయడానికి దేవతా క్యారెక్టర్లతో వచ్చినటువంటి పురాణాలు దేవతలు తప్పు చేస్తే ఇదిగో ఎలా చేపించబడతారు దేవతలైనా యక్షులైనా గంధర్వులైనా కిన్నర్లైనా శ్రీధరులైనా ఈ విద్యాధరులైనా లేకపోతే అశ్విని దేవతలైనా ఎవరైనా సరే ఇదిగో తప్పు చేస్తే ఇదిగో ఎలకై పుట్టాడు పాము పుట్టాడు ఆ కథ వినగానే మరలా వాడికి పునర్జన్మ వచ్చింది ఇవన్నీ కూడాను కథలు అవి అవే చెప్పుకుంటూ గ గడిపేస్తున్నాము కథలు అనేవి కథలు లేవా కథలు లేవా అన్నాను నేను ఏంటి కథలు కథలు లేవా కథలు లేవా కథలు లేవు ఆహా కథలు లేవా కథలు లేవా నువ్వు కదిలించడానికి నీ కథలు వచ్చినాయి అంతే కథలే పూర్తిగా కథలు చెప్పుకున్నానికి కథలు కాదు నీ లోపల నీవు ప్రయాణం చేయడానికి కథలని నేను ఎదురుగా పెట్టారు కాబట్టి మన ఏ కథను తీసుకోండి మన చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పేది అనగనగా ఒక రాజు రాజుకు ఏడుగురు కొడుకులు ఏడుగురు వేటకు వెళ్ళారు ఎందుకు రాజు కొడుకులు వేటకు వెళ్ళడం ఏంటి వెళ్ళారు వెళితే చేపలు వేటాడడం ఏంటి ఏడు చేపలు తెచ్చారు చేప చేప ఎందుకు ఎండలేదు ఎండలేదంటే నాకు ఎండ తగలేదు ఎండ ఎందుకు తగలేదంటే ఆ గడ్డి మొప్పు అడ్డొచ్చింది గడ్డి మొప్పు ఎందుకు అడ్డొచ్చావే అంటే నన్ను ఆవు వేయలేదు ఆవు మేయలేదంటే ఎందుకు ఆవు మేయలేదు అంటే గొల్లవాడు నన్ను ఇప్పలేదు గొల్లవాడు ఎందుకు ఇప్పలేదంటే పిల్ల ఏడిచింది పాప ఏడిచింది పాప పాప ఎందుకు ఏడిచావంటే చీమ కుట్టింది చీమ ఎందుకు కుట్టావు అంటే నా పొట్ల వెళ్ళడితే కుట్టిన ఇది ఒక కథ ఈ ఒక్క దాని మీద ఒక పది ఎపిసోడ్లు చేస్తాను నేను దాని అర్థం ఆధ్యాత్మ విద్య అది ఆ కథ ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా కానీ ఎవరికి దీని రహస్యం తెలియదు అనగనకనగను ఒక రాజు అందరూ చెబుతున్నారు కానీ దాంట్లో అధ్యాత్మ రహస్యాన్ని విడదీస్తే మన పెద్దలు ఎప్పటికైనా ఒక యోగి ప్రభాకరజీ వచ్చి దాన్ని రీసెర్చ్ చేసి చూస్తాడేమో లేకపోతే ఒక యోగి దాన్ని చూస్తాడేమో అది చూసి రహస్యాన్ని చెప్పి అంతర్గత ప్రయాణానికి ఉపయోగిస్తాడేమో అని చూస్తున్నారు ఆ కథ గురించి వేరే ఎపిసోడ్లో ఎప్పుడైనా చెప్పుకుందాం అంటే ఏడు చేపలు ఏమిటి ఆ గడ్డి మోపు ఏంటి ఆ చివరికి పిల్ల ఏడవడం ఏంటి ఇదంతా మన జీవిత చరిత్ర అంత ప్రయాణానికి ఉపయోగపడే కథ అలాగే చందమామరావు జాబిల్లి రావే అనేటువంటి ఉగ్గుపాలతో నేర్పినటువంటి వాటిల్లో రహస్యం ఉంది రామాయణంలో రహస్యం ఉంది అంత అంత ప్రయాణానికి అధ్యాత్మ శక్తికి అధ్యాత్మ సాధనకి ఆత్మవిద్యకి ఉపయోగపడేటటువంటివి భారతీయులు ప్రతి అణువు కూడా ఆఖరికి పాపడి తీసుకుంటాం బొట్టు పెట్టుకుంటాం వెనకాల జడ వేసుకుంటాం వీధిలో ముగ్గులు పెట్టుకుంటాం పండగలు చేసుకుంటాం అన్ని ఆత్మ విషయాలను గురించి బోధించేటటువంటి విషయాలే మీకు తెలియకుండానే మీ ఆచరణ కర్మాచరణలోనే మీరు రోజు దైనందిన జీవిత జీవన విధానంలోనే రామాయణం పురాణ ఇతిహాసాల యొక్క సమగ్ర సారాంశాన్ని ఆచరణ రూపంగా అందించినటువంటిది భారతీయ సనాతన సాంప్రదాయం సనాతన ధర్మం ఆచరణలోకి సనాతన సాంప్రదాయంగా తీసుకొచ్చారు ఇంత మహత్తరమైనటువంటి దేశం నా తల్లి భారతి ఇచ్చినటువంటి ఉగ్గుపాలు ఎలాంటివి క్షేర ఇవి గురుగారు అది రామాయణం అక్కడ అంతుంది తర్వాత ముప్పై రెండు వేల శ్లోకాలు వశిష్ఠుడు చెప్పాడు ఆత్మజ్ఞానం కింద పదహారు సంవత్సరాల ప్రాయంలో మరలా రామాయణాన్ని రాయాల్సి వచ్చింది ఇది ఈ రామాయణమే మనం చదువుకునే రామాయణం అది ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏమండి కోటి శతకోటి ఉన్నటువంటి రామాయణం ముప్పై రెండు వేలకి రాముడు పుట్టేసరికి వచ్చింది రాముడు పుట్టకముందు రామాయణం ఉంది ఎక్కడ ఉంది దేవలోకంలో ఆ దేవలోకంలో ఉన్నటువంటి రామాయణం మరి రేపు ఈ కింద భూలోకంలో లేకపోతే ధర్మం తప్పుతుందేవా భూమి భూమి మీద భూమికి భారం అయిపోతుందని ఆ రామాయణాన్ని మరలా వినిపించారు ఇక్కడ రాముడికి సందేహం కలిగింది నాకు రాజ్యం వద్దు ఈ భౌతిక సుఖాలు వద్దని పదహారు సంవత్సరాల ప్రాయంలో రాముడు విచారిస్తూ వైరాగ్యం కలిగితే కర్తవ్య బోధ చేసి రేపు నీకు కథ ఉందనా చాలా రాజ్యమేళాలి ఇంత ఉంది అని చెప్పి ఆయన కర్ కర్తవ్య ఉన్ కర్తవ్యోన్ముఖుని చేయడానికని అక్కడ బోధ చేసిన దాన్నే వశిష్ట రామాయణం అంటారు దానికి ముప్పై రెండు వేల శ్లోకాలు ఆత్మజ్ఞానం తదనంతరం రాముడు కథ మొదలైంది రాముడు గురువుగారు గారు తీసుకు వెళ్ళడం విశ్వామిత్రుడు తారక వదీ కళ్యాణం కళ్యాణం తర్వాత వనవాసం రావణ వద ఇది ఏడు కాండలు ఏడు కాండలు ఏడు కాండలు మన శరీరంలో ఉండేటువంటి చక్రాలకి సంబంధించినటువంటి విధానాన్ని దాంట్లో చూపిస్తారు అనమాట ఎలా ప్రయాణం చేయాలని ఏడు కాండలు కూడా సుందరకాండ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ది దిడు మీ పేరు పెట్టుకున్నారు కాబట్టి హనుమ సుందరుడు ఎందుకు సుందరుడు అంటే పోయినటువంటి ఆత్మ బంధించబడినటువంటి ఆత్మ అనేటువంటి సీత లంకలో బంధించబడితే ఆ సీతకి ఆ రాముడు దూరమైనటువంటి సీత ఇద్దరి మధ్యన వియోగం ఏర్పడితే సంయోగం కర్తగా ఉంటాడు ఇదే యోగం అంటే యోగశాస్త్ర రహస్యాలన్నింటినీ కూడా హనుమంతుడు ఆ యొక్క గిరిని లంఘించాడు మహేంద్రగిరిని మహేంద్రగిరి అంటే శరీరం శరీరాన్ని అనుసంధానం చేయడం గిరి అంటే ముక్కోణ పాకారంలో స్థిరంగా కూర్చోటం ఆసనం ఆసనం లంఘించడం అంటే ఈ ఆసనాన్ని వేయడం ఆసనం వేసిన తర్వాత వాయుపుత్రుడు అంటే వాయుపుత్రుడు అంటే ఉచ్ఛ్వాస నిశ్చ్వాసాలు ప్రాణాయామం ప్రాణాయామం ద్వారా మాత్రమే ఈ శరీరం అనే లంకలో ప్రవేశించగలుగుతుంది గాలి మాత్రమే ప్రవేశిస్తుంది చేయి పెడదాం లోపల ఆత్మను చూద్దాం అంటే కుదరదు అందుకని ప్రాణాయామం ద్వారానే అనుసంధానం చేసి ప్రాణాయామం చేసేటటువంటి వాళ్ళకే లోపల ఆత్మశక్తి అనేటటువంటిది ఏమిటో అవగాతం అవుతుంది అందుకే వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడినే పంపించారు మిగతా వాళ్ళని పంపించలేదు లంకలో ఎవరు ప్రవేశించలేరు లంక అంటే శరీరం ఈ శరీరంలో ఎవరు ప్రవేశిస్తారు లోపలికి వాయు ఇంకెవరూ ప్రవేశించలేరు అలాగే వాయువు నుంచి బయటకు వచ్చేది ఏంటి మంత్రం మంత్రం ప్రవేశిస్తుంది ఈ రెండే ప్రవేశిస్తాయి వాయువుతో అనుసంధానం జరిగితే మంత్రం ఏర్పడుతుంది పర అపశ్యంతి మధ్యమ వైఖరి స్థానాల ద్వారా మంత్రం వస్తుంది వాయువును అనుసంధానం చేసి ఆ వాయువు వాక్కుల రూపంలో బయటకు రావాలంటే వస్తే మంత్రం అవుతుంది అది ఆత్మశక్తి జాగృతమై ఆ లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని పట్టుకోవాలంటే మంత్రం పట్టుకుంటుంది ప్రాణాయామం పట్టుకుంటుంది ఈ రెండింటి యొక్క ఉభయ స్వరూపుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అంజనం అంటే ఈ శరీర భాగాన్ని అంజనం అంటారు వాయు అంజనానికి తగిలితే బయలు వైఖరి స్థానాల నుంచి బయటకు వచ్చేటటువంటిది అక్షరములు ఈ అక్షరములు కలయికతో ఏర్పడేది మంత్రము ఆ మంత్రస్వరూపుడు ఆంజనేయుడు ఈ ఆంజనేయుడు మాత్రమే లంకలో ప్రవేశిస్తాడు శరీరం అనే లంకలో ప్రవేశించి సీత అనేటటువంటి దాన్ని అన్వేషించి శోధించి సాధించి ఉన్నదని తెలుసుకుంటాడు మాత్రమే ఇది నివేదన చేస్తాడు పరమాత్మకి పరమాత్మ వచ్చి ఆలింగనం చేసుకుంటాడు ఇది సీతా కళ్యాణం రామ పట్టాభిషేకం ఈ రామ పట్టాభిషేకం చేయడానికి వచ్చినటువంటిదే ఈ రామ కథ ఆత్మ కథ పరమాత్మ కథ అలాగే మనోవధ మనసు చేసేటువంటి మాయలకు గురి అయిపోతుంది ప్రపంచం అంతా కూడా గురుగారు ఇది రామాయణం మన జీవన విధానం వేదం మరి ఈరోజు భగవద్గీతనే ప్రధానంగా అన్నిటికీ తీసుకోవాలి ప్రామాణికత మనకు ఈ రోజు ఉంది భగవద్గీతని అంటారు తీసుకోవాలి భగవద్గీత వేద ఉపనిషత్తుల యొక్క సారం వేదాలు ఉపనిషత్తులు అనేటువంటి ఆవుల నుంచి దోగ్ధ గోపాలనందన అంటే దాన్ని పితికేవాడు గోపాలనందుడు శ్రీకృష్ణ పరమాత్మ పితికాడ ఆవులు అనేటటువంటి వేదాల నుంచి ఆవులు పెద్ద పెద్ద ఉంటే దాని క్షీరమే ఆధారం ఆ క్షీరాన్ని పిండినటువంటి వాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు దాని పొందినటువంటి వాడు అర్జునుడు ఓకే దాన్ని పొందినటువంటి వాడు అర్జునుడు అందుకని వీళ్ళిద్దరి మధ్యన సంవాద రూపంలో వెలువడినటువంటిదే భగవద్గీత అది కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది అంటే నారాయణుడు నరుడికి చెప్పిన గీత నారాయణుడు నరుడికి చెప్పిన గీత అంటే జ్ఞానం సాక్షాత్తు తత్వమే తత్వం గురించి చెప్పగలదు తత్వం వచ్చి తత్వం గురించి చెప్పినది ఎవరికి నరుడికి నారాయణుడు నరుడు ఉద్ధరించబడడానికి కావలసినటువంటిది జ్ఞానం ఏదైతే ఉందో తాను భగవంతుడిగా మారడానికి నారాయణుడు నరుడికి చెప్పి నరుడిని నారాయణుడిగా మార్చడానికి చెప్పినటువంటి ఆత్మబోధ ఏదైతే ఉందో అది భగవద్గీత మరి వశిష్ఠ గీత ఏంటంటే నరుడు నారాయణుడికి చెప్పింది ఏంటి ఇక్కడ భగవద్గీత నారాయణుడు నరుడికి చెప్పాడు ఇప్పుడు అంటే ఏంటంటే ఈ భగవద్గీత అనేది నారాయణుడు నరుడికి చెప్పాడు నరుడిని ఉద్ధరించడానికి నారాయణుడిగా చేయడానికి అక్కడ వశిష్ఠ భగవానుడు శ్రీరామచంద్రుడికి చెప్పాడు వశిష్ఠుడు అనే గురువు శిష్యుడు అనేటటువంటి నారాయణుడు అంటే నరుడు నారాయణుడికి చెప్పాడు అంటే త్రేతాయుగం సమయంలో నరుడికి ఎంత జ్ఞానం ఉండేదంటే నారాయణుడికి చెప్పే అంత జ్ఞానం ఉండేది అది ద్వాపరానికి వచ్చేసరికి నారాయణే వచ్చి చెప్తే గానీ నాకు ఇప్పుడు కలిగే వల్ల ఎలా ఉంటుందో తెలుసుకోండి అజ్ఞానం తప్పితే ఆ జ్ఞానం ఉండదు మనుషులకి అందుకే అవరోధాలై రోధనలతో వేదనలతో ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు బాధపడుతుండడానికి కారణం ఇది ఉత్సాహం లేకపోవడానికి నిరుత్సాహంగా జీవించడానికి ఆ నిర్వేదం జీవితం అంతా ఎందుకంటే వేదం లేదు వేద రహస్యాలు తెలియవు భగవద్గీత గురించి పూర్తి చేయండి భగవద్గీత అనేది వేద వేదోపనిషత్తుల యొక్క సారం భగవద్గీతలో వేదంలో ఉన్నటువంటి విషయాలు అన్నిటి కూడా చెప్పాడు కానీ వేదంలో ఉన్నటువంటి విషయాలు త్రేతాయుగంలో ఆచరించి చూపించాడు నారాయణుడే వచ్చి ఆచరించి చూపించాడు వేరే వాళ్ళు ఆచరిస్తే వాడిని ఎందుకు ఫాలో అవ్వాలనుకుంటారని మిగతా ఆయనే వచ్చి ఆచరించి చూపించాడు ధర్మం అంటే ఎలా ఉంటుంది కానీ ఈ యొక్క కలియుగం ఆరంభం అయిపోతుంది ఈ మనుషుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే చేస్తే మీరు కనుక ఆచరించి చూపిస్తే ఏమండి చెత్త వేయకూడదని రోజు చెత్త మీరు వెళ్ళి ఆ ఇంట్లో ముందు మీ వాకలంతా శుభ్రం చేశారు అనుకో వీధి రోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళకపోతే ఈరోజు ఎందుకు రాలేదు అని అడుగుతారు ఇంకొంచెం చెత్త ఈరోజు మా ఇంట్లో ఉన్న చెత్త కూడా పట్టుకుపో అంటారు అంటే ఇక్కడ ధర్మం ఏమైపోతుందంటే స ధర్మం నాలుగు పాదాలు నడిచినప్పుడు చాలా స్థిరంగా ఉంటుంది లోకం అది కృతయుగంలో త్రేతాకి వచ్చేసరికి త్రేతాకు వచ్చేసరికి మూడు మూడు కాళ్ళ మీద ఒక కాలు కదిలితే మూడు రెండు కాళ్ళు కదులుతాయి అప్పుడు అక్కడ త్రేతాయుగంలో తన సొంత తల్లి మారటి తల్లి అంటే సవితి తల్లికి నా బిడ్డలు వేరు అనేటువంటి భావం వచ్చేసి ఇక ద్వాపరానికి వచ్చేసరికి అన్నదమ్ముల మధ్యనే వ్యత్యాసం వచ్చేసింది నాది నాది అని కొట్టుకున్నాడు ఈ కలియుగం వచ్చేసరికి ద్వా అంటే రెండు పరం అంటే ధర్మం రెండు పాదాల మీదకి వచ్చింది నాలుగు పాదాల మీద ఉన్నప్పుడు స్థిరంగా ఉంటుంది మూడు పాదాల మీద కథలికి వచ్చింది రెండు పాదాల మీదకి వచ్చేసరికి ధర్మం అన్నదమ్ముల మధ్యనే భేదభావాలు ఇక కలియుగానికి వచ్చింది ఒంటి కాలు మీద కుంటుతుంది ఇప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి కాబట్టి ఈ లోకంలో ఉద్ధరించడానికని రేపు రాబోయేటటువంటి దాంట్లో కలియుగంలో చాలా ధర్మం లుప్తమైపోతుంది కాబట్టి ముందుగానే చెప్తే కాని వినరు వెళ్ళు చేస్తే మనజా చేయిస్తారు అందుకని చెప్పాలి ఆ చెప్పడానికి వచ్చినటువంటిది భగవద్గీత అలాంటి భగవద్గీతని ఏం చేశారంటే సింప్లిఫై చేశారు ఏడు వందల శ్లోకాలు చూడు ఎక్కడ శతకోటి ధర్మాన్ని చెప్పడానికి శతకోటి ఆ శతకోటి నుంచి ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేల నుంచి ఎక్కడికి వచ్చింది ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల నుంచి ఏడు వందలు అంటే మానసిక స్థితి మేధా సంపత్తి యుగ యుగాలకి మనుషులు ఎలా లుప్తమైపోతూ తగ్గిపోతూ వస్తుందో దాన్ని బట్టి డిజైన్ చేసినటువంటి శాస్త్రాలు అంటే అంత అన్ని పదకొండు వందల ముప్పై నాలుగు శాఖలుగా ఉన్నటువంటి వేదాన్ని కుదించుకొని శతకోటి శ్లోకాలకు తెచ్చారు శతకోటి శ్లోకాల నుంచి మనకి ఏడు వందల శ్లోకాలు ఏడు వందలు అనే కిందకు వచ్చేస్తుంది ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల నుంచి ఏడు వందలు ఈ ఏడు వందలు వచ్చిన దాంట్లో ఒక శ్లోకాన్ని అర్థం చేసుకున్నా నీ జీవిత పరమార్థం తెలుసు ఏడు వందల శ్లోకాలు ఒక శ్లోకం ప్రథమ శ్లోకం అండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామకా పాండవాశైవ కిమకుర్వత సంజయ అని అడిగాడు సంజయుడు అనేటువంటి వాణ్ణి ధృతరాష్ట్రుడు ప్రారంభించాడు కళ్ళు లేనటువంటి కబోధి అయినటువంటి ధృతరాష్ట్రుడు ప్రారంభించాడు భగవద్గీతను ఇదేంటండి ఎవరైనా సినిమా తారను తీసుకొస్తారు ఏదైనా ఓపెన్ చేయాలంటే మా మా లోకంలో మా కలియుగంలో అందరు ఇలా చేస్తారు ఏమిటో అలా ఓపెన్ చేశాడు ధృతరాష్ట్ర చేత ఓపెన్ చేయించాడు కృష్ణ భగవానుడు ఓపెనింగ్ ఓపెనింగే దేవుడు పూజ లేదు భగవద్గీతలో ఏమీ లేదు ధృతరాష్ట్ర ఉవాచ అని మొదలవుతుంది ఎవరు ఈ ధృతరాష్ట్రుడంటే రాష్ట్రం ఎందు ధృతంగా అంటే వాడు భౌతిక విషయాలు ఎందు కాంక్ష కళ్ళు మోసుకున్నటువంటి వాడు కామక్రోధాది అరసలు అనేటటువంటి వాటితో అంధకారంలో ఉన్నటువంటి మనిషి పాత్ర మీరైనా సరే ధృతరాష్ట్రుడు అంటే మనుషులంటే మనీ షీ అంటే మనీ షి ఇప్పుడు మనుషులకి మనీ కావాలి షీ కావాలి పక్కన ఇది ఉంటే జీవితం అయిపోయినట్టే ఇంకా కొంచెం బాగా ముదిరితే మనీ షీ కారు మనీ షికారు మనిషి మనిషి డబ్బు కారు మనీ షికారు అంతే మనీ ఉండాలి షీన్ తీసుకోవాలి కారు షికారు అయిపోయింది మనిషి అంటే అది కాదు ధర్మాచరణ చేసి మహిమాన్వితమైనటువంటి ఆత్మశక్తిని జాగృతం చేసి ఆత్మానుభవం పొందడానికి చూడండి మఘాయిగా ఆనందంగా శాంతిగా ఉంటుంది హిమాలయ పర్వతాల్లో యాభై యాభై డిగ్రీలు మైనస్ డిగ్రీలు వెళ్ళిపోయిన శరీరానికి అది అది తెలియదు ఎందుకు శరీరం వేరుని వేరు కాబట్టి ఆత్మస్వరూపుడై ఆత్మానందాన్ని అనుభవించేవాడికి అసలు బయట భౌతికమైనటువంటి ఏవి కూడా ఆనందాన్ని ఇవ్వలేవు కాబట్టి అలాంటి ఆత్మవిద్యని తెలుసుకుంటే శాంతి వస్తుంది ప్రపంచ శాంతి వస్తుంది ప్రపంచ శాంతికి మూలం ఏంటి భగవద్గీత ఏడు వందల శ్లోకాలు కనీసం భగవద్గీతని ప్రపంచం అంతా కూడా భగవద్గీతని దాంట్లో ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటే ఆ గుడ్డితనం పోతుంది అందు గుడ్డి ఎందుకు ఓపెన్ చేయించారు భగవద్గీత అని కొందరు విమర్శకులు విమర్శించారు దైవ ప్రార్థన లేదు సాంప్రదాయబద్ధంగా లేదు శుక్లాంబరధరం విష్ణు అని మొదలెట్టారు లేకపోతే ఏదో ప్రార్థన పెట్టాలి అతను ఎవరిని పెట్టకుండా భగవద్గీత ప్రారంభించడానికి పెద్దానికి తెలీదా అంది మూలకరణం ఆయన్ని కదా స్టార్ట్ అవడానికి ధృతరాష్ట్రుడే ధృతరాష్ట్రుని ఎందుకు పెట్టారంటే రిబ్బన్ కటింకి అని కొందరు విమర్శకులు విమర్శిస్తే మన మన పెద్ద మన పెద్దలు అందరూ కూడా ఏం చెప్పారండి సమాధానం అంటే అయ్యా గుడ్డివాడికే కావాలి కళ్ళు తెలియ అంటే గుడ్డివాడు అంటే అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి వాడికి మాత్రమే భగవద్గీత కావాలి వాడు కళ్ళు చూడగలిగిన వాడికి అక్కర్లేదు కళ్ళు అంటే ఏంటి జ్ఞానం జ్ఞానం ఉన్నవాడికి అక్కర్లా భగవద్గీత ఆత్మజ్ఞానం తెలియని వాడికి దారి చూపించేదే భగవద్గీత కాబట్టి ఈ సంసారంలో కొట్టిమిట్లాడుతున్నటువంటి ఈ ప్రపంచ జనాభా అంతా కూడా బాధలతో బాధపడుతున్నారే ఆ బాధలను తొలగించాలంటే బోధలు కావాలి ఏంటి బోధలు బాధలు తొలగాలంటే బోధలు కావాలి ఈ బాధలు కావాలంటే ఆ బాధ చేసేదే భగవద్గీత బాధలను తొలగించడానికి బోధ చేసేది అంతే భగవంతుడు నా రాత అంటుంటారు కదా రాతకి గీత ఆధారం అంటే రాత రాయాలంటే గీతలే కదా రాత రాతకి గీత ఆధారం నీ తల రాతకి మార్చడానికి గీత ఆధారం తల రాత మార్చే మార్చేటటువంటి శక్తి గీతకు గీతకుంది నీ తలరాతని మార్చేటటువంటి శక్తి గీతకం ఎందుకంటే ఇది వేద ఉపనిషత్తుల యొక్క సమగ్ర సారాంశము జిష్టినంత పిండి పిండి రసాన్ని అంతటిని కూడా తీసుకుని వచ్చి ఏడు పదకొండు వందల ముప్పై నాలుగు శాఖలు ఒక్కొక్క శాఖను అధ్యయనం చేయడానికి ఒక ఋషికి ఆరు వందల ఏడు వందల వెయ్యి సంవత్సరాలైనా ఒక్క శాఖను అధ్యయనం చేయాలి మళ్ళ అలాంటి విద్యని విద్య లేని వాడు వింత పశువు అంటారు మనది విద్యా విధానం చదువుకోవడం కాదు ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారు కొంటున్నారు చదువుని అమ్ముకుంటున్నారు విద్య విద్యను నమ్ముకుంటారు చదువును అమ్ముకుంటారు చదువు మార్కులు తెస్తుంది విద్య మార్పును తెస్తుంది అంటే చదువు మార్కులు తెస్తుంది మార్కుల కోసం చదివేది చదువుకుంటున్నారు పైగా అందుకే చదువుకుంటున్నారు కాబట్టి చదువు నమ్ముకుంటున్నారు కానీ విద్యని నమ్ముకునేవారు అందుకే అమ్ముకోరు ఎవరైనా కానీ వేదాన్ని విద్యని ఉన్నారంటే జ్యోతిష్యం పేరుతో దొంగ వాడు స్థేనే వసహ జ్యోతిష్యం పేరుతో ఏ ఒక్కరైనా అమ్ముకుంటే విద్యని వాడు దొంగ స్థేన ఏవ సహ అని భగవద్గీత ప్రమాణం వేదాన్ని ఎవరైనా అమ్ముకుంటారంటే ముందుగానే నారద మహాముని చెప్పాడు వేద విక్రయ జీవన అన్నాడు విప్రాహ వేద విక్రయ జీవన గతంలో కూడా చెప్పాను నేను ఇది కలియుగం యొక్క ప్రభావం వాళ్ళ తప్పు కాదు బ్రాహ్మణుల యొక్క తప్పు కాదు మరి ఆధారం బ్రాహ్మణులు పోషించేటటువంటి సమాజం లేదే బ్రాహ్మణుల మీద ఈర్ష్యపడి ద్వేషం పడేటువంటి సమాజం వచ్చింది అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది పూర్వం రాజులు కళాకారులు అలాగే నగరాల్లో ఉన్న నాగరికులు పురోహితులని బ్రాహ్మణుల్ని ప్రోత్సహించి వాళ్ళకు వచ్చే సంపదలను పంచుకునేవారు అందుచేత వాళ్ళు అధర్మం చేయడానికి జ్యోతిష్యాన్ని నమ్ముకోడానికి వాస్తు నమ్ముకోవడానికి వేదాన్ని అమ్ముకోవడానికి నమ్ముకోకపోవడానికి కారణం ఏంటంటే ఈ సమాజమే ఒకప్పుడు మీరు చెప్పినట్టు ఒక గుడి కింద ఇంత మాన్యం అని చెప్పేసి ఇచ్చి ఆ గుడి దాంట్లో పంట పండించుకునే అవకాశం దానికి గుడికి తన బ్రాహ్మణుడికి ఇచ్చేవాళ్ళు ఈరోజు అలా లేదు కానీ ఈరోజు కొంతవరకు ఆస్ట్రాలజర్స్ అని జాతకాలు అని ఇదని ఒక బిజినెస్ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు బిజీగా మారిపోతుంది ప్రపంచం బిజినెస్ స్టార్ట్ అవుతుంది మరి ఆస్ట్రాలజర్స్ చెప్పేది తప్పిపోతుంది ఆశించిన వాడే శాసించగలుగుతాడు నిరాశీర్ అపరిగ్రహ అని ముందు మనం నిరాశీర్ అపరిగ్రహ నాకెంత భోజనం కావాలి ఇంత పెద్ద ఇక్కడ ఎంత గెస్ట్ హౌస్ ఇవన్నీ నాకెందుకు నేను పడుకునేది అంత స్థలం నేను తినేది ఇంత భోజనం దానికి ఇది నాది నాకు నాకు అది నా దాని దాని అందు కాన్షియస్ లేదు నాకు నాకు స్పృహ లేదు నా ఎందే నాకు స్పృహ నాకు ఏది కావాలో ఈ రోజుకి ఏది కావాలో ఈ క్షణానికి ఏది కావాలో అందుకే భూత భవిష్యత్తులో జీవించేవాడు భోగి వర్తమానంలో జీవించేవాడే యోగి కాబట్టి నాకు వర్తమానం నా ఆధారం కాబట్టి ఈ క్షణం నేను ఆనందంగా ఉన్న మీతో పాటు అనంతమైనటువంటి జ్ఞాన సంపదని ఆస్వాదిస్తూ ఉన్నాను నా కాకలేదు నా ఎదురుగా ఉన్నటువంటి వాడి జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నంతకాలం నలభై రోజులు కాదు యాభై రోజులు కాదు చెబుతూనే ఉంటాను ఆహారం అక్కర్లా ఆహారమే జ్ఞానం ఆహారమే జ్ఞానం భూమి పైన ఆధ్యాత్మిక లేకపోతే ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పాను కదా ఆధ్యాత్మిక జీవన విధానం లేకపోతే రామాయణం లేకపోతే ఏమైంది అప్పుడే కిడ్నాప్ స్టార్ట్ అయింది అప్పుడే కిడ్నాప్ స్టార్ట్ అయింది రామాయణంలో మొట్టమొదటిసారి కిడ్నాప్ చూపించారు సీతను పరా పరాయి వస్తువుని స్వీకరించకూడదంటే మన దాంట్లో పరశ్రీని తాకూడదు చూడకూడదు అని ఎన్నో ఉంటాయి కానీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది పాప రావణ్ ఏం చేయలేదు ఉత్తిన ఎత్తుకెళ్ళినందుకే అంత పనిష్మెంట్ పడింది అంత పనిష్మెంట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి కలియుగంలో ఎంతటి ఎందుకు ఇంత అధర్మం రావడం వల్లనే ప్రతి ఒక్కరికి మానసిక వ్యధ స్టార్ట్ అయ్యింది ధర్మాచరణ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు ఓషధులు పనిచేయవు మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటే పనిచేయవు రోగాలు పెంచిమేరుతాయి రోగాలు విజృంభిస్తాయి తోటకూరలో తోటకూర ఉండదు వంకాయలో వంకాయ ఉండదు వెంకయ్యలో వెంకాయ ఉండదు దోమ ఎదురు తిరుగుతుంది చేమ ఎదురు తిరుగుతుంది మీ భామ ఎదురు తిరుగుతుంది మనం ఏం చచ్చిపోయింది లాగా ఏం చేయగలుగుతాం ధర్మం నష్టం అవి అవి పైగా అవి వాళ్ళకి అనుకూలంగా శాసనాలు వస్తాయి శాసనకర్తల్లో ధర్మం లేదు కాబట్టి అనుకూల వాతావరణం అంటే వాళ్ళ సీట్లలో కూర్చున్నానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అది హిందూ తత్వాన్ని లాక్కొస్తారు ఏది హిందువులను రెచ్చ కొడతారు ముస్లింలు రెచ్చగొడతారు రెచ్చగొట్టి పోలరైజేషన్ తీసుకొచ్చి ఏకత్వం అనేది వాళ్ళ స్వార్థం కోసం తీసుకొస్తున్నారు మన కోసం కాదు కాబట్టి ధర్మం నష్టం కలిగినప్పుడు తప్పకుండా ఇవన్నీ అనుభవించాలి ఆ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా అనుభవించాలి గురుగారు మీరు ఒక మాట చెప్పారు మీరు చెప్పింది దాన్ని చూస్తుంటే వేదం పురాణం ఇతిహాసాలు రామాయణం మహాభారతం ఇన్ని ఉన్నాయి కానీ ఇన్నిట్లలో ఎప్పుడూ క్రిస్టియానిటీ లేదు ముస్లింస్ లేదు హిందుత్వమే కనిపిస్తుంది మరి వికలు వచ్చినాయి రావడానికి కారణం ఏంది ఇంత విస్తృతంగా విభజించడానికి కారణం హిందుత్వం అనే పదం వాడుతున్నారు హిందుత్వం అనేది ఎక్కడా లేదు హిందూ అనేది మధ్యలో వచ్చినటువంటి పదం ఇది సనాతనమైనటువంటి ధర్మం సనాత అంతేగాని హిందూ అనేటటువంటి పేరు పెట్టుకొని ఇదేదో రాజకీయంగా పుట్టించినటువంటి పేర్లే అనిపిస్తుంటుంది అయితే చరిత్రలో ఎవరు రాసేసుకున్నారు సొంతంగా ఇది ఎక్కడ వేదాల్లో ఉపనిషత్తుల్లో హిందూ అనే పదం ఎక్కడ ఉంటుంది పురాతనమైనటువంటి సకల వాంగ్మయానికి మూల కారణమైనటువంటిది వేదం ఆ వేదంలో హిందూ అనే పదం హిందూ అనే పదం ఉంటుంది దాంట్లో ఆత్మతత్వ జ్ఞానం గురించే బోధిస్తుంది ఆత్మలు అనేవి ఏ మతానికి చెందినవి హిందువులు మతానికి సంబంధించిందా పోని మతం అనుకుంటే హిందువులు సొంతమా ఆత్మ క్రిస్టియన్ సొంతమా క్రిష్నియన్స్ సొంతమా కృష్ణయన్స్ క్రిస్టియన్ల కంటే ప్రమాదకరం క్రిష్నియన్స్యన్స్ ఏ ఏ మతం కింద మార్చుకుని వస్తున్నారు కృష్ణుడికి ఒక మతం కింద మార్చేస్తున్నారు కృష్ణుని మతం కింద మార్చాల్సిన అవసరం ఏంటి కృష్ణుడి తత్వం అది కృష్ణ తత్వాన్ని చూడాలి కానీ కృష్ణుడి యొక్క ఆ బాడీ లేకపోతే ఆ కృష్ణుడి లీలలో వీటికి పరిమితం కాకూడదు అంతర్లీనంగా అంతర్లీనంగా ఉండేటటువంటి శక్తి ఎలా ప్రదర్శించాడు భౌతిక రూపానికి తీసుకొచ్చాడు దాంట్లో ఉన్నటువంటి శక్తిని భారతీయ సనాతన సాంప్రదాయాన్ని ఎలా ప్రకటించింది ఆ పాత్ర అంతేగాని కృష్ణున్నే ఆరాధించి కృష్ణుడు విగ్రహాలే పెట్టుకుని కృష్ణుడికి వాళ్ళ గుళ్ళు కట్టి కృష్ణుడికి ఓ ప్రపంచంలో లేని బంగారు గుళ్ళు కట్టి ఒక మతం మొదలైంది దాన్ని కృష్ణయన్స్ అంటాను నేను ఏమంటాను కృష్ణయన్స్ ప్రపంచం అంతా ప్రచారం చేస్తున్నారు మంచిదే వాళ్ళు చేసేది కానీ ఆత్మతత్వాన్ని ప్రచారం చేయాలి భౌతికమైనటువంటి కృష్ణ రూపాన్ని కాదు ఇది యోగులు చేసేది యోగులకి భక్తులకి ఉండే తేడాది వాళ్ళు ఏది చూసినా దాని లోపల తత్వాన్ని చూస్తారు వీళ్ళు ఏది చూసినా సరే భౌతికమైనటువంటి విషయాల వైపు తీసుకుని వెళ్తున్నారు ఇందుకు వస్తున్నాయి మతాలు అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అది క్రిస్టియన్స్ అయినా కృష్ణియన్స్ అయినా కృష్ణయన్స్ అంటే నాకు ఏమవుతుంది భౌతికమైనటువంటి భోగాల్లో పెంచేసుకుంటూ పోతున్నారు భోగాలు పెంచడం కాదు యోగాన్ని పెంచరా కృష్ణ తత్వం వేరు కృష్ణుడు వేరు కృష్ణ తత్వాన్ని ప్రచారం చేయాలి కృష్ణుని ప్రచారం చేయకూడదు కృష్ణుడు కూడా కోరుకోలే ఎందుకంటే దాని మీద ఒక ఒక బిజినెస్ జరిగిపోతున్నాయి మతాల పేరుతో మతాల పేరుతో మారణ హోమాలు మతం మారణ హోమం కాదు మమతల హోమం కావాలి ఏంటి అది ఆత్మతత్వాన్ని జాగ్రత్త చేసినప్పుడే మమతల హోమం అవుతుంది ఒకరు ఎందు ఒకరు ప్రేమ నీ ఆత్మ నా ఆత్మ ఉండదు క్రిస్టియన్ ఆత్మ ముస్లిం ఆత్మ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు ఒకరి మీద ఒకరు భేదభావం ఎందుకు వస్తున్నారు ఇది సనాతన సాంప్రదాయం లేదు పరాయి మతాలు ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు పరాయి అనేది ఎందుకు వచ్చింది మతాన్ని సృష్టించడం వలన భారతదేశంలో మతం లేదు భారతదేశంలో మతమే లేదు భారతీయతలో మతం లేదు సనాతనం తప్పే సనాతనం అంటే అది పురాతనం కాదు అధునాతనం కాదు అధునాతనం కాదు ఇది అనాది మతం ఆద్యంతములు లేనిది అజరం అమరం చావు పుట్టుకలు లేని పుట్టుక ఎప్పుడు పుట్టింది కాదు ఇది పుట్టించింది కాదు ఎప్పుడు ప్రతి మనిషిలో ఉండేది అది సనాతనం అంటే అంతేగాని ఇప్పుడు వేళ చెప్పుకున్నట్టు హిందూ తత్వం సనాతనం కాదు హిందూవాదుల మేము అని వచ్చేసి జెండా పట్టుకుని జై శ్రీరామ్ ఇది హిందూ తత్వం కాదు రామ మందిరం కడితే మాత్రమే హిందూ తత్వం కాదు వారణాసిలో బి బిల్డింగ్లు కూల్చి బిల్డింగ్ కడితే హిందూ తత్వం కాదు హిందూ తత్వం అయి ఉండొచ్చేమో కానీ సనాతనం కాదు కృష్ణ జన్మస్థానం కోసం పోరాడండి కానీ అది ఆత్మతత్వం మాత్రం కాదు సనాతనం కాదు హిందూతత్వం అయి ఉండొచ్చు కానీ మతాల మతాలనేటటువంటి మారణ హోమాన్ని సృష్టించడానికైతే ఆ మతం అక్కర్లే ఈ ప్రపంచంలో మమతల హోమం కావాలి నీ మతం కనుక ఒకవేళ మతమే అయితే నీ అభిమతం అయితే అయితే కొన్ని ఒక మనిషి యొక్క అభిమతం నుంచి ఏర్పడింది మతం కానీ సనాతనం కాదు అది మార్పు చందన్నది ప్రతి ఒక్కరి ఆత్మ జాగృతి చేయడానికి ఉపయోగపడేటటువంటిది ఏదైతే ఉందో ఆ ఆత్మ జాగృతి చేయడానికి వచ్చినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అయ్యే తత్వశాస్త్రాలు అది భారతీయం అంచేత క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ జిహాద్ అంటే జీవహత్య కాదు జీవహత్య చేయడం జిహాద్ కాదు బైబిల్ అంటే బైబిల్ కాకూడదు బైబిల్ కాకూడదు అది కొనుక్కునే బిల్ కాకూడదు కాబట్టి క్రిస్టి అయినా అయినా ఎవరైనా సరే ఆత్మతత్వాన్ని గురించి మాట్లాడేతేనే ఈ ప్రపంచ శాంతి వద్ద నాది గొప్ప అంటే నాది గొప్ప ఏది గొప్ప ఏది గొప్ప కాదు ఆత్మతత్వమే గొప్ప సనాతన ధర్మమే గొప్ప కాబట్టి సనాతనయులారా భారతీయులారా సనాతనీయులారా ప్రపంచవ్యాప్తంగా భారతీయమే ఉండేది సనాతనీయమే ఉండేది ఈ మతాలు లేవు ఎందుకంటే కొత్త దేవుని పుట్టిస్తే కొత్త గ్రూపుని తయారు చేసుకుంటాను కానీ మతం వచ్చింది ఇప్పుడు కూడా హిందువుల్లో కూడా ఎన్ని మతాలు వస్తున్నాయి చూడండి ఒక కృష్ణుని పట్టుకుంటాడు ఒకడు ఒకడు జై శ్రీరామ్ అంటాడు మేము రామభక్తులు అంటాడు మేము జయ బజరంగదాళ అంటాడు ఇవన్నీ కూడా అధికార సత్తా కోసం ఏర్పాడినవి అంటే కొంత గ్రూప్ ఆఫ్ జనాన్ని పోగు చేసుకుని ఒక సీట్లో కూర్చున్నాక ఏర్పాటు చేసినటువంటివే నువ్వు జయ బజరంగ తల్లి అను జయ శ్రీరామను అయితే ఏ శుక్రీస్టే దైవము అను అల్లాహు అక్బర్ అను మీరు ఎవరు ఏం చేసినా సరే వాళ్ళ అభిమతాలు మాత్రం కానీ సనాతనం అనేది ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి శక్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలియజేసేది సనాతన ధర్మం కాబట్టి సనాతనీయుడుకా ఓ ముస్లిం నువ్వు సనాతనీయుడు నువ్వు ముస్లింగా ఉండు ఓ క్రిస్టియన్ నువ్వు క్రిస్టియన్గా ఉండు కానీ సనాతనీయుడుగా ఉండు ఏ మతమైనా సరే నీవు ఆత్మ అని తెలుసుకో నీలో ఉన్నటువంటి ఆత్మ క్రిస్టియన్లో ఉన్న ఆత్మ ముస్లిం లో ఉన్న ఆత్మ హిందూ అనేటటువంటి వాడిలో ఉన్న ఆత్మ ఆత్మే ఒకటే ఆత్మ ఆఖరికి మతాల్లో ఉన్న మనుషుల్లో కాదు చీమలో దోమలో చెట్టులో పుట్టలో గుట్టలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే కాబట్టి చెట్టుని గిల్లితే ఈ విశ్వంలో ఉన్నటువంటి నిన్ను నువ్వు గెలుకున్నట్టే చీమకు హాని జరిగితే దోమ హాని జరిగితే కూడా మరి దోమ కుట్టేస్తుంటే మందే ఇద్దాన్ని అంటారు నువ్వు ధర్మం తప్పిన మళ్ళీ దోమ ధర్మం తప్పుతుంది చీమ ధర్మం తప్పుతుంది పాము ధర్మం తప్పుతుంది మేము పాములతో ఆడుకుంటుంటాం చూసారా వీడియో పాములతో ఆడుకుంటే పాములు ఒళ్ళోకి వచ్చి పడుకుంటుంటాయి ఏ దాని విష దాని విషయమే మర్చిపోయిందే నేను సర్పాన్ని నేను విషానికి అక్కేదాన్ని అని మర్చిపోయింది నాలో సాధుత్వం ఉంటే దాంట్లో సాధుత్వం ఉంటుంది ప్రకృతిలో నీకు ఎప్పుడు కూడా ప్రకృతి మనిషి ధర్మం తప్పితేనే ప్రకృతి ధర్మం తప్పుతుంది ఈరోజు వంకాయలో వంకాయ లేకపోవడం కారణం ఏది రుచి లేదు ఎందుకు పూర్వం వంకాయ కూర వండితే వంకాయ కూర పక్కింట్లో వండుతున్నారనే వాసన నేను ఇక్కడున్నాను ఓహో అని చెప్పేది మనకి మన ఇంట్లో మనం తింటున్నప్పుడు కూడా వంకాయ వాసన రావడం కాబట్టి వంకాయలో వంకాయ లేదు వెంకాయలో వెంకాయ లేదు అంటే తిరుపతి వెళ్తే వెంకన్న బాబు కనపడ్డదు అన్ని ధర్మాలు కనిపిస్తుంటాయి అలాగే దోమలో దోమ లేదు భామ లేదు అందుకే చెప్తున్నాను మనిషి యొక్క ధర్మం తప్పడం వల్ల ఏం జరుగుతుంది ఈ భూమి మీద అన్నారు కదా ఇది జరుగుతుంది అనర్థం వినాశనం వికాసానికి బదులు వినాశనం విధ్వంసం పాలకులు విధ్వంసాలు సృష్టిస్తుంటారు పాలన వదిలేసి విధ్వంసం సృష్టిస్తున్నట్టు అంటే నిర్మాణానికి బదులు కూల్చివేత వికాసానికి బదులు వినాశం ఈ పాలకుల యొక్క నైజంగా మారిపోతుంది ఎందుకంటే ప్రజల్లో ధర్మం తప్పడం వల్ల విధ్వంసం చేసేవాడు పెద్ద నాయకుడు అవుతున్నాడు నేను గతంలో చెప్పాను ఏదో టీవీలో అవినీతి పరుల మాటలు అవినీతి పరుల మాటలు అవినీతి పరుల మాటలు అంటున్నారు జనం అవినీతి పరుల మాటలు నీతి పరుల మాటలు అంటున్నారు మరి అటువంటి జనానికి బాధ పెట్టేటటువంటి వాడు వికాసం ఎక్కడ ఆలోచిస్తారు విధ్వంసం తప్ప పాలకులు అలా తీవ్ర హెచ్చరిక మీకు ధర్మాన్ని ఆచరించండి ఎవరు తప్పించుకోలేరు ఈ ప్రపంచం నుంచి ధర్మం నుంచి దైవం నుంచి మీరు ఎన్నో వందల కోట్లైనా సంపాదించుకోండి కానీ ధర్మాచరణ అనేటటువంటి లేనివాడు దుర్భరమైనటువంటి చావు వస్తుంది దుర్భరమైన చావు వస్తుంది దుర్భరమైన చావు వస్తుంది కాబట్టి ధర్మాచరణ వల్ల ఏం కలుగుతుంది సుఖంగా జీవించడం శాంతితో జీవించడం పడుకుని హాయిగా మరణించడం గురుగారు హిమాలయాల యోగుల గురించి వాళ్ళ గొప్పతనాల గురించి మీ నోటి ద్వారా కోరుకుంటాను హిమాలయాల్లో యోగులు గొప్పతనాలు ప్రదర్శించడానికి ఏమి ఉండదు ప్రదర్శన చేయడానికి వచ్చి హిమాలయాలకు వచ్చిన వాళ్ళే ప్రదర్శన చేస్తారు అంతే హిమాలయాలకు వచ్చేది ప్రదర్శనలు చేయడానికి కానీ లేకపోతే లోకానికి ఏదో తెలియజెప్పాలని కానీ వాళ్ళకు వండుతుంది హిమాలయాల్లో ఇప్పుడు నేనున్నప్పుడు కూడా నేను అనుకున్నది అదే ఏది ఏవో శక్తులు వస్తాయి ఏవో మహిమలు చేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో హిమాలయాల్లో ప్రవేశించాం మీరు కూడా అందరూ అందరూ అలాగే అనుకుంటారు గాలిలో ఎగరవచ్చని నీటిలో మొలగచ్చని వాయు స్తంభన జలస్తంభన ఇవన్నీ చేస్తారని ఇక్కడ ఉండి ఇంకో చోట మాయమైపోవచ్చని ఇవన్నీటి ఆశలతోటి వెళ్తాం సాధనలోకి ప్రతి ఒక్కరూ అవన్నీ కూడా కల్పన నిజమా అంటే ఒక అందుకు ఆ కథలన్నీ హిమాలయాల వైపు ఆధ్యాత్మికత వైపు కదిలించడానికి ఉపయోగపడేటటువంటి కొన్ని కల్పితాలు వచ్చినాయి దానికి వాస్తవాలు ఉన్నాయి నిజాలున్నాయి వాస్తవాలు ఉన్నాయి నిజాలు ఉన్నాయి నిజాలున్నాయి ఉన్నాయి దాంతో కూడా కల్పన ఈ మర్మాన్ని మాత్రం నేను రివీల్ చేయను వాస్తవము నిజము సత్యం ఇది ఎప్పుడైనా నా నోటి ద్వారా వస్తే అది మీరు వినండి మీకు అర్థమవుతుంది వాస్తవము నిజము సత్యం అయితే హిమాలయాల్లో వాస్తవాలంటే ఎదురుగా కనపడుతూ ఉన్నవి చెప్పాను కొంతవరకు కులు నిజమంటే ఈ కనపడేటటువంటి వాస్తవిక జ్ఞానంతో వాళ్ళు కొన్ని ఊహించుకుంటారు ఇలా అయి ఉండొచ్చు అలా అయి ఉండొచ్చు అని దాని ద్వారా ఏర్పడేటటువంటి ఒక అభిప్రాయాన్ని నిజమంటారు ఆ నిజాలని మీ ఇలాంటి వాళ్ళు వీడియోలు తీసి పెట్టేస్తున్నారు నిజంగా కొంతమంది యూట్యూబ్లో కనిపిస్తున్నాయి కొన్ని అన్ని కూడా అవన్నీ కూడా అవి ఎవరు అనుభవ జ్ఞానం మాత్రం కాదు వినికిడి జ్ఞానం నాకు హిమాలయాల్లో నాకు దర్శనం అయ్యాడు పరమాత్మ ఇదిగో హిరణ్య గర్భుడు ఇలా బంగారు కిరణాలతో వచ్చాడని చెప్తాడు ఎవరో దాన్ని స్టోరీ చేసి పెడుతున్నారు నీకు కనిపించేటటువంటిది నీ అభిప్రాయం అది అర్థమైందా ఆ దేవుడు వచ్చి నీకు కనపడ్డు యు ఆర్ ద సెంటర్ ఆఫ్ యువర్ యూనివర్స్ యు ఆర్ ద క్రియేటర్ అనేది నిజమైన యోగులకు తెలుస్తుంది యోగ సాధనలో బాగా కొన్ని సంవత్సరాలు ఒక నలభై ముప్పై సంవత్సరాలకి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి మనం అనుకున్నది కాదు హిమాలయాలు మనం చూసినటువంటి వాస్తవాలు కాదు మనం విన్నటువంటి నిజాలు కాదు అనుభవ జ్ఞానం వచ్చేసరికి ఇవన్నీ అవుతాయి ఎప్పుడు వరకు అంటే మీకు చూడండి రామకృష్ణ పరమహంస పంచవటిలో అమ్మవారితో మాట్లాడుతుండేవారనే కథ ఉంది మనకి అది వాస్తవం కింద వాస్తవమే నిజం కూడా సత్యం మాత్రం కాదు ఇదేంటి అలా అన్నారు రామకృష్ణ పరమాంస అమ్మవారితో మాట్లాడడం వాస్తవం నిజం సత్యం మాత్రం కాదు వాస్తవానికి నిజానికి సత్యానికి అర్థం చేసుకునే విజ్ఞులకు మాత్రమే చెప్తున్నా మిగతా వాళ్ళందరికీ అది నిజమే వాస్తవం వాస్తవమే నేను చెప్పేట విషయం అది విజ్ఞులకు మాత్రమే అది రహస్యంగా అర్థమయ్యేటువంటి విషయం మామూలు వాళ్ళు దయచేసి కోపగించుకోకండి ఎందుకంటే రామకృష్ణ పరమాంస మాట్లాడింది వాస్తవం నిజం వీడు పాగలను అనుకోకండి అనుకోండి ఏం పర్వాలేదు సత్యం అంటే ఏంటంటే తోతాపురి వాళ్ళ గురువుగారు వచ్చి అడిగారు నాకు అమ్మవారు కనపడుతుంది నేను మాట్లాడుతున్నాను అంటే నారాయణ వాడి దగ్గర తోతాపురం కూడా నారాయణ ఇదే ఎందుకంటే హిమాలయాల్లో తపస్సు చేసినటువంటి తత్వజ్ఞాని తత్వదర్శి అద్వైత సిద్ధాంతాన్ని అవలంబనంగా చేసుకుని మేము సాగిస్తుంటాము ఆ యాత్ర కాబట్టి అద్వైతానికి రెండోది ఉండదు అమ్మవారు ఉండదు అయ్యవారు ఉండరు కాబట్టి అదే తత్వం అదే సనాతనీయం అదే సనాతన ధర్మం కాబట్టి తోతాపురి అన్నారు అమ్మవారు మాట్లాడుతుంది అంటే ధ్యానంలోకి వెళ్ళినప్పుడల్లా నాకు అమ్మవారు అంటే అమ్మవారిని నరికే అన్నాడు ఏమన్నాడు అమ్మవారిని నరికే కత్తి అమ్మవారి నరికే అంత కత్తి అక్కడ నుంచి వస్తుంది గురువు గారు అన్నాడు అమ్మవారు ఎక్కడ కనపడిందో అక్కడే కత్తి ఉంటుంది అన్నాడు అంటే అమ్మవారిని కల్పన చేసింది నీ మనసే ఏంటి మన ఏవో కారణం మనుష్యానాంబంధమోక్షయో మనసు కల్పన చేస్తుంది జగత్తంతా మీరు ఇప్పుడు ఈ గొడుగుందా ఈ ఉందా ఈ లైటింగ్ ఇంతకు ముందు ఉందా మీ దగ్గర మీ లోపల కల్పన అయితేనే వచ్చిందా కల్పనదే ఈ జగత్తంతా కూడా ఈ కనిపించేది ఉంది వాస్తవానికి కానీ నిజానికి లేదు నిజానికి ఉన్నది కానీ సత్యానికి లేదు వాస్తవానికి ఉన్నది నిజానికి లేదు నిజానికి ఉన్నది కానీ సత్యానికి లేదు ఎందుకంటే ఇవన్నీ ఇంతకు ముందు లేనివే ఆది అందు లేనిది మధ్యన ఉన్నది అంతమున్నందు ఉండనిది ఇవేవి కూడా మీరు కూడా మీరు కూడా నేను కూడా నేననే పై శరీరం ఆది అందు లేదు పుట్టుక ముందు లేదు మరణించిన తర్వాత ఉండదు మధ్యలో ఉండేటటువంటి వస్తూ ఒంటరి పోతూ వంటరి మధ్యన జీవితమే రాతుంటరి విశ్వ ప్రబోధమిది వినరా ప్రభాకర నేను రాసింది వస్తూ ఒంటరి పోతూ ఒంటరి మధ్యన జీవితమేరా ఈ తుంటరీ విశ్వ ప్రబోధమిది వినరా ప్రభాకరా అందరం వస్తువు ఎంత కూడా మధ్యనే ఉండేటటువంటి ఒక చిన్న పార్ట్ జీవితం గురుగారు మీరు మధ్యలో చెప్తూ చెప్తూ హిమాలయాల గురించి మధ్యలో టాపిక్ డైవర్ట్ అయిపోయింది గుహ భూలో భూమి లోపల భూమి కందరాలు భూమి కందరాలు భూమిలో కూడా మూడు కిలోమీటర్లు వెళ్లి తపస్సు చేసేవాళ్ళం మూడు కిలోమీటర్లు వెళ్లి తపస్సు చేసేవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు కర్నూలు జిల్లాలో కందరాలు ఉన్నాయి గుహలు అంటే పైన ఉండేవి కొండల్లో ఉండేవి కందరాల్లో సాధన చేస్తే వచ్చేటటువంటి శక్తి వేరు గుహల్లో చేస్తే వచ్చే శక్తి వేరు ఇళ్ళల్లో గుళ్ళో చేస్తే వచ్చే శక్తి వేరు అంటే శక్తి యొక్క అనుభవ జ్ఞానం వేరుగా ఉంటుంది ఆ కంధ్రాలు కర్నూలు జిల్లాలో బెలూన్ గుహలన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు టూరి టూరిజం స్పాట్ కింద తయారు చేశారు కానీ నేను చిన్నప్పుడు అక్కడ అక్కడ చిన్నప్పుడు వెళ్ళి తపస్సు చేసి వచ్చి అక్కడ వీరాస్వామి అని ఇప్పుడు ఉన్నారు ఆయన ఆయన కూడా యాభై సంవత్సరాల గుహలోనే ఉన్నాడు మీరు హిమాలయంలో మొత్తం ఎన్ని సంవత్సరాలు సాధన చేశారు ఇప్పుడు నాది ఏంటంటే మాది గృహస్థాశ్రమం మాది లాగబడతాం కానీ ప్రత్యేకంగా హిమాలయాలు వెళ్ళాలి అనేటటువంటిది ప్రారంభించినప్పటికీ ఆ వెళ్ళడానికి కారణం అర్థమైనప్పుడు ప్రతి ఒక్కరికి జన్మకి ఒక కారణం ఉంటుంది ఆ కారణాన్ని సరిగా అన్వేషణ చేయక మనం ఏమవుతున్నామంటే ఆ జీవన గమ్యాన్ని చేరలేకపోతుంది అంచేత నాకు ఇప్పటికీ దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు అంటే మూడు కుంభమేళాలు వెళ్ళిపోయాయి కుంభమేళాల్లో కూడా మేము గిరి సాంప్రదాయంలో అంటే దిగంబర్లుగా ఉంటాం హిమాలయాల్లో దిగంబర్ అంటే బట్టలు లేకుండా ఉండడం అని ఒక అర్థం దిక్కులు అంబరంగా కలిగిన వాడు దిగంబరుడు దిక్కులు అంబరంగా దిక్కులు అంటే అష్టదిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈశాన్య అలాగే నైరుతి ఆగ్నేయ వాయువు ఊర్ధ్వ అధో దిక్కులు దశ దిక్కులు యోగికి దశ దిక్కులు ఉంటాయి భోగికి ఎనిమిది అయితే యోగికి దశ దిక్కులు అంబరంగా కలిగి అంటే అంబరం అంటే వస్త్రం ఇది దిగంబర్ అంటే అర్థమైంది కదా దిగంబర్లు దిగంబర్లు అంటే కూడా అర్థమైంది దిక్కు అంబరంగా కలిగి హిమాలయాలకు మీరు వెళ్ళేటప్పుడు ఎన్నో ఆశలతోటి ఎన్నో కోరికలతోటి మీరు అనుకున్నట్టు నీళ్ళలో మునిగొచ్చు నీళ్ళ స్తంభం అవ్వచ్చు రకరకాలు అనుకున్నారు మీరు వెళ్ళిన తర్వాత మీకు ఏం జరిగింది ఏం సాధన చేశారు ఎలాంటి అనుభవం జరిగింది ఇప్పటి వరకు భగవద్గీత ఈ పండితులు ఋషులు ప్రచారకులు ప్రబోధకులు బోధకులు మనం చూస్తుంటాం ఈ లౌకిక జగత్తులో నేను అప్పటి వరకు అలాంటి బోధనలు అలాంటివి సాధనలు లౌకికమైనటువంటి ఇవి ఉండేవి చిన్నప్పటి నుంచి అలా ఉండి లోపల అంతర్లీనంగా ఏదో వెతుకుతూ ఉండేది ఆ వెతుకుతూ ఉన్నదేదో అది హిమాలయాల్లో దొరికింది అప్పుడు ఇవన్నీ షట్ డౌన్ అవుతాయి ఇప్పటివరకు వరకు చూసిన భగవద్గీత వేరు అక్కడ దర్శించడం జరుగుతుంది ఇక్కడ చూడడం జరుగుతుంది ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది దాంట్లో వాస్తవికతను అర్థం చేసుకుంటాం నిజాన్ని అర్థం చేసుకుంటాం కానీ స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సత్యాన్ని అక్కడే తెలుసుకుంటాం అందుకే ఋషులందరూ ఎందుకు హిమాలయాలు వెళ్ళేవారో అప్పుడు అర్థమవుతుంది అది ఏమిటి అనేది స్వీయ అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోండి టీవీల్లో యూట్యూబ్ల్లో చెప్పేటటువంటివి కాదు ఇది హిమాలయ రహస్యాలు కావస్తే అది తద్విద్ధి ప్రణిపాత అయినా పరిప్రెష్ణ సేవయ్య ఒక గురువుని ఆశ్రయించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి డోంట్ ఇవి రివీల్ చేసేవి కాదు కెమెరాలకు అందేవి కాదు కెమెరాల ముందు చెప్పేవి కాదు అది రహస్యంగానే ఉండిద్దాం ఎందుకంటే అవి ఆజ్ఞ ఏ విషయాలు అక్కడ విషయాలను చెప్పకూడదు అందుకే వాటిని అజ్ఞాత ప్రదేశాలు అంటాం కానీ పలానా ప్రదేశం అని కూడా చెప్పు ఏ ఏరియా అని కూడా చెప్పు ఎందుకంటే దానికి కూడా కారణం ఉంది ఇప్పుడు యాత్ర స్థలాలకు వచ్చేస్తున్నారు జనాలు యాత్ర కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అప్పుడు అడవుల్లో వనాల్లో ఋషులు ఉండేవారు మున్లు ఉండేవారు ఎవరు రారు కాబట్టి ఇప్పుడు దొంగలు దోపిడీదారులు ఆటంకవాదులు వీళ్ళందరూ అడవిలో ఉంటున్నారు ఇంక మాకు చోటు ఎక్కడది హిమాలయాల్లో ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడ కూడా యాత్రల పేరుతో టూరిజం పేరుతో వేస్తున్నారు ఇంక చోటు ఎక్కడది అందుకే కొన్ని అజ్ఞాత ప్రదేశాలనేవి తాకరాణి తాకరాని సముద్ర మట్టానికి దాదాపు పద్దెనిమిది వేల అడుగుల పైన ఉన్నటువంటి కేంద్రాల్లో ఉంటున్నాం ప్రస్తుతానికి పదిహేడు వేలు వరకు యాత్రికులు వచ్చేస్తున్నారు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వేలు కందరాల్లోకి వెళ్ళి గుహల్లోకి ఎవరు చొరబడిన ప్రదేశాల్లో ఉండడం నేర్చుకున్నాం దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ అనుభవంలోనే ఉన్నాం వెళ్తాం వస్తాం వెళ్తాము రావడం జరిగింది ఎప్పుడు మాకు అసైన్మెంట్ ఉంటుంది అంటే చాలామంది అనుకుంటారు హిమాలయాల్లో తపస్సు చేసేది చాలామంది అనుకుంటాం దేవుడి గురించి అని దేవుడు ప్రత్యక్షం అవుతాడని కానీ హిమాలయ సిద్ధయోగులకి దేవుడు అనేవాడు చిన్నవాడు పురుషులకి దేవతలు అనేటటువంటి కాన్షియస్ ఉండదు ఎందుకంటే దేవతలు సిద్ధ పురుషులను సేవ చేసుకోవడానికి వస్తారు దేవతా జన్మ అనేటటువంటిది మనుష్య జన్మ కంటే కొంచెం గొప్ప జన్మ కానీ యోగులు అనేటటువంటిది ఇవన్నిటికంటే అతీతమైనటువంటి ఒక ఆనొక స్థితి అంచేత పుణ్యం చేసుకుంటే దేవతలు అవుతాం పుణ్యపాపంలో అయితే మనిషి జన్మ వస్తుంది పుణ్యపాపములు కలిస్తే మనిషి జన్మ వస్తుంది భూలోకంలో పుడతాం కేవలం పుణ్యమే చేసుకున్నారనుకో దేవలోకానికి వెళ్తాం మీరు ఒక మాట ఇప్పుడు మధ్యలో ఒకటి అన్నారు అది నాకు ఇంకా మనసులో దేవతల కంటే జోగులు గొప్పవాళ్ళు అందుకే కదా శ్రీమన్నారాయణుడు కూడా సనక సన్నందాదులు వెళ్తే ఆ లోపల అమ్మవారితో కలిసి శ్రీదేవితో కలిసి ఉన్నారు ఏకాంతంగా మీరు వెళ్ళొద్దని జైవీజులు ఆపినందుకే కదా శిపించడం జరుగుతుంది అందుకే కదా ఈ అవతారాలు ఎత్తాల్సి వచ్చింది అంటే యోగులు చూడండి ఇంకొక కథలో దూర్వాస మహామని ఆయన దేవతలను కూడా చెప్పిస్తాడు ఇంద్రుని చెప్పిస్తాడు చూశారు కదా ఇలాగే కథల్లో మీకు పురాణాల్లో ఇతిహాసాల్లో యోగులు ఏది ఆశించరు కాబట్టి శాసించరు కానీ దేవతలు సుఖాన్ని భోగాన్ని అనిపించడం కదా దేవతలు అంటే ఏముంది స్వర్గం అంటే ఏమిటి భోగాన్ని అనుభవించడం అంతే గురుగారు మీ ఎంతో ఇంపార్టెంట్స్ టైం ని కోసం ఈ ఒక గంట గంట కేటాయించినందుకు చాలా మీ రుణపడి ఉంటాను మీ కృతజ్ఞత మీ ఆశీర్వాదం మాకు మా మా సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటాను ఓం శాంతి శాంతి సమస్తలోకా ो भवन्तु समस्तलोकाशुकिनो भवन्तु ॐ श्रीगुरुभ्यो नमः